नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिम् समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटम् सुनासम् मन्दस्मितम् मकरकुण्डलचारुकण्डम् बिम्बाधरम् बहुलदीर्घकृपाकटाहक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वनरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुण विग्रहाम् त्रिनयनाम् माणिक्यमौलिस्फुरत्तारानायकशेखराम् स्मितमुखीम् आपीनपक्षौरुहाम् पाणिभ्याम् अलिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेहित्परेहितम्बिकाम्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। ఒక్కసారి శివనామములను చెప్పి తర్వాత మనం ప్రసంగాన్ని ప్రారంభం చేద్దాం. ధవళ వపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహితః శంకర శూల పాణిశ్చక్రత్వాంగీ విష్ణువల్లభః శిపివిష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవశర్వస్త్రిలోకేశశితికంఠ శివాప్రియః ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షకాలకాలకృపానిధిః భీమ పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామ ప్రియ సర్వమయస్త్రయీ మూర్తిరనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమ సూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఖః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః
व्योमकेशो महासेन जनकश्चारु विक्रमः रुद्रो भूतपतिस्थाणुर्रहिर्भुद्न्यो दिगंबरः अष्टमूर्तिरनेकात्मा सात्विकः शुद्ध विग्रहः शाश्वतखण्डपरशुः अजपाश विमोचकः मृढ पशुपतिर्देवो महादेवो व्ययो हरिः पूषदन्तभिदव्यक्तो दक्षाध्वरहरोहरः भगनेत्रभिदव्यक्तः सहस्राक्षः सहस्रपात् अपवर्गप्रदोऽनन्तस्तारकः परमेश्वरः एवम् श्रीशम्भुदेवस्य नाम्नामस्तोत्तरम् शतम् श्रीशिवाष्टोत्तरशतनामस्तोत्रम् समाप्तम्। ఈనాటి ఉపన్యాసాన్ని నేను ప్రారంభం చేసే ముందు మీకు ఒక చిన్న సూచన చేసే ప్రయత్నం చేస్తాను। రేపటి నుంచి సుబ్రహ్మణ్య వైభవం గురించి ప్రసంగాలు ప్రారంభం చేస్తాను। ఆ తమిళనాట అయితే పిల్లలు లేని వాళ్ళు పడుకుంటారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసమని ఎవరు కావిడిత్తుకున్నారో వారిని సుబ్రహ్మణ్యుడు పూర్ణముగా అనుగ్రహిస్తాడు అని అందుకని వారి యందు ఆ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము ప్రచోదనమై ఉంటుంది కనుక వారు దాటితే వారికి సంతానము కలగనటువంటి పాపము పరిహరింపబడుతుంది అని వాళ్ళు విశ్వసిస్తారు। హరిహి ఓం। ఇప్పుడు మనం చక్కగా కార్యక్రమంలోకి ప్రవేశించేద్దాం। ఒకానొక నాడు అంటే రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవం మొదలు పెడుతున్నాం కదా అన్నాకెందుకు పొద్దున్న శివ మహాపురాణం చూస్తే ఒక విచిత్రమైన ఆలోచన బహుశా ఈశ్వర సంకల్పముగానే కలిగిందేమో నాకు ఆలోచన వచ్చింది। అదేంటో ముందు నా గురించి చెప్పి నా పెళ్ళవకుండా మా తమ్ముడికి చెప్పేద్దాం అనుకుంటున్నావా అనిపించింది। అందుకని ముందు ఇటొచ్చాను ఇవాళ। ఓహో ఈశ్వరుడు బహుశా నాకు జ్ఞాపకం చేశాడా ఉందని। ఒకానొకనాడు పార్వతీదేవి యొక్క చిలికెత్తెలైన జయ విజయ అక్కడుంటే జయ విజయ నారాయణి దగ్గరుంటే నారాయణుడి దగ్గరుంటే జయ విజయులు అంతే తేడా। కాబట్టి జయ విజయ వాళ్ళిద్దరూ అమ్మవారితో ఈశ్వర సంకల్పం ఒక గొప్ప పని జరగాలి కాబట్టి వాళ్ళ అమ్మవారితో ఒక మాట చెప్పారు। అమ్మా నంది ఉన్నాడు నిన్ను వహిస్తాడు శంకరుణ్ణి వహిస్తాడు కానీ ఆయనకి కించిత్ శంకరుడి మాట అవదల దాల్చడంలోనే సంతోషం ఎక్కువ। భృంగి అంటే నీకు తెలుసుగా అసలు కందిరీగగా తొలిచేసి ప్రదక్షిణం చేసినవాడు మన మాటే వినేవాడు ఒకడు లేడమ్మా ఈ మాట రాకూడదు। వాళ్ళిద్దరూ ఒకటి పార్వతీ పరమేశ్వరులు బహుశా అమ్మవారు కూడా ఒక కొత్త పాఠం నేర్పాలనుకుని ఉంటుంది। మన మాటే వినేటటువంటి వాళ్ళు మనకుంటే బాగుంటుందమ్మా సేవకులు అమ్మా ఒక్కణ్ణి నువ్వు సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూ ఉంటాడు అలాంటి వాడిని ఒకడిని తయారు చేయమ్మ మన అంతఃపురాన్ని కాపాడడానికి పనికొస్తాడు దంపతుల్లో అలా ఉంటుందండి। సరే ఆ జయ విజయ చెప్పినటువంటి మాటని విన్నటువంటి పార్వతీదేవి అలాగే తయారు చేద్దాం దానికి వచ్చిన లోటు ఏముందని తన శరీరమునకు ఉన్నటువంటి మలమును ఒక నలుగు పిండిలా తీసింది స్నానం చేసేటప్పుడు। ఇది వినడానికి కొంచెం చిత్రంగానే ఉంటుంది కథ। నలుగు తీసి అక్కడ పెట్టింది పెట్టితే పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు। ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడన్న ధ్యాన శ్లోకం గాని ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడన్న ఫోటో గాని లోకంలో లేవు। పార్వతీదేవి నలుగు పెట్టిన పిల్లాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు। ఆ పిల్లాడిని ఒకటిని తయారు చేసింది వీడు చాలా బాగున్నాడని అమ్మవారు సంకల్పం చేసింది ప్రాణప్రతిష్ఠ చేసింది వాడు టంగుని లేచి కూర్చున్నాడు। అమ్మవారంది అబ్బాయి నువ్వేం లేదురా నువ్వు నా కుమారుడవు నేనే కదా సృష్టించాను కాబట్టి నువ్వు వెళ్ళి ద్వారమునందు కూర్చుని ఎవ్వరూ లోపలికి రాకుండా నిలుపు అని ఎవ్వరూ అన్న దాంట్లోకి శివుణ్ణి కూడా కలిపేశాడు ఆయన। కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆయన అక్కడ ద్వారం దగ్గర కూర్చున్నాడు। ఈ కథ మీ అందరికీ తెలుసున్నదే ప్రమదగణాల్లో నందీశ్వరుడు వెనక శివుడు విజయం చేస్తుండగా ముందు లోపలికి వెళ్ళబోయాడు అలా కుదరదన్నాడు ఈ పిల్లాడు।
అనేటప్పటికీ ముందు శంకరుడు జోక్యం చేసుకోలేదు. ప్రమద గణాలు లోపలికి వెళ్ళడానికి వీలు లేదంటే ఏమవుతుంది, యుద్ధం ప్రారంభమైంది. ఈ పిల్లాడికి వాళ్ళకి యుద్ధం జరుగుతుంటే ఎవరు సలహా చెప్పారో వాళ్లే అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మా పిల్లవాడికి శక్తులు ఇయ్యమ్మా యుద్ధం చేస్తున్నాడన్నారు. అమ్మవారు శక్తులు ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమైన యుద్ధం చేసి ప్రమదగణాలందరినీ ఓడించేశాడు. ఇంకా అక్కడి నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు వాళ్ళు కూడా వచ్చేశారు యుద్ధానికి. ఇదేమిటి శంకరుడికి ఇంత ఉపద్రవం వచ్చింది, వాళ్ళందరూ ఇప్పుడు ఒకటే మాట మీద ఉంటారండి, ఉన్నది ఒక్కటి మూడుగా కనపడాలి, మీకేం చెప్పాలన్నా ఈ ముగ్గురితోనే చూపించాలి, నాలుగోవాడితో కుదరదు. ఎందుకంటే అదే మీకు పాఠం చెప్పాలి, అదే మూడుగా మారి చేసేస్తుంటుంది అలా కథని. కాబట్టి ఇప్పుడు అందరూ వస్తే శంకరుణ్ణి లోపలికి పంపించలేదు ఆయన. పంపించకపోతే శంకరుడు చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని ఆయన కంఠానికి గురిపెట్టి విసిరాడు. విసిరితే ఆ కంఠాన్ని ఉత్తరించేసింది త్రిశూలం. ఆ పిల్లవాడు మరణించాడు, కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. ఏదో ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట పెట్టినటువంటి పిల్లవాడికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. ఆ పిల్లవాడు చనిపోయాడు, నేను త్రిశూలధారుల చేత చంపేశానన్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఆ పిల్లవాడిని నేనే సృష్టించాను, వాడు నా పిల్లాడు, చంపేశారా అని చెప్పి పార్వతీదేవి దుఃఖాన్ని పొందింది. ఆవిడ దుఃఖాన్ని ఉపశమింపచేయడానికి దేవతలందరూ వచ్చారు. ఆవిడ, శంకరుణ్ణి నువ్వు మళ్ళీ నా బిడ్డని బ్రతికించు అంది. అంటే ఆయన అన్నాడు, మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళండి, ఉత్తర దిక్కుగా వెడితే కనపడినటువంటి మొట్టమొదటి ప్రాణి ఏది ఉంటుందో దాని తలకాయ తీసుకురండి, ఆ తలకాయ ఈ పిల్లాడికి పెడతానన్నాడు. మొట్టమొదట ఏనుగు కనపడింది, దాని తలకాయ ఎట్టుకొచ్చారు. ఆ ఏనుగు తలకాయని ఈ పడిపోయినటువంటి పిల్లవాడి యొక్క కంఠానికి కలిపాడు. అంటే బహుశా హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది చేసిన మొట్టమొదటి డాక్టర్ ప్రపంచంలో పరమశివుడేనేమో. ఎందుకంటే ప్రథమో దైవ్యోభిషకో అని రుద్రాధ్యాయంలో ఉంది కదా, ఆయనే మొదటి వైద్యుడు లోకానికని. కాబట్టి ఆయన తలను అంటించాడు. అంటిస్తే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. చక్కగా కూర్చుని ఇప్పుడు వాడికి శంకరుడు తెలిసాడు, అది విచిత్రం. శంకరుడు తెలిసి ఆయనకి నమస్కారం చేశాడు. తండ్రి మీ పాదములకు నమస్కారములు అని. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. తొడ మీద కూర్చోబెట్టుకున్న తర్వాత ఓ చిత్రం జరిగింది. ఈలోగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా పుట్టేశారు. అంటే రేపు ఇంకా మనకి ఎలాగో రేపు పుడతారు ఆయన. కాబట్టి ఈ ఇద్దరు పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది. ఒక రోజున ఓ యోగ్యమైన సంబంధం వచ్చింది, అది విచిత్రం. మగ పిల్లలు ఇంట్లో ఉంటే అడుగుతారు కదండి, మీ అబ్బాయికి చేసుకుందాం అనుకుంటున్నామండి, మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నామని. అలా విశ్వరూప ప్రజాపతి అన్న ఆయన తన ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి వాళ్ళని ఇవ్వాలనుకుంటున్నానన్నాడు. చాలా గొప్ప సంబంధం అని చెప్పి ఇద్దరికీ చేసుకోవాలనిపించింది అన్నారు. అనిపిస్తే ఎవరు భూప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకు ముందు పెళ్లి చేస్తానబ్బా అన్నాడు శంకరుడు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు వెళ్ళాడు, గణపతి వెళ్ళారు. గణపతిది మూషిక వాహనం, అందుకు ఆయన ఏం చేశారట, పిత్రోశ్చ పూజనం కృత్వ ప్రక్రాతించకరోతియ తస్మై వై పృథివీజన్యం తస్య వై పృథివీజన్యం ఫలం భవతి నిశ్చితం. తల్లిదండ్రులు ఇద్దరికీ ఆయన ఏడు మార్లు ప్రదక్షిణం చేశారట. ప్రదక్షిణం చేసి వాళ్ళని పత్ర పుష్పములతో పూజ చేశారు. చేస్తే ఎక్కడికి వెళ్ళినా సుబ్రహ్మణ్యుడికి ముందు వినాయకుడు వెళ్ళిపోతున్నట్టుగా కనపడింది. ఎవరు తల్లిదండ్రులకు రోజు నమస్కారము చేస్తారో వాళ్ళకి సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించినటువంటి ఫలితము వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. వాళ్ళకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం పడిపోతుంది. కాబట్టి అలా చేయకపోతే, చేస్తే పడిపోతుంది, చేయకపోతే ఏమవుతుంది అంటే తీర్థయాత్ర ఫలితం కదండి పడుతోంది. శాస్త్రం ఎక్కడికి సమన్వయం చేసిందో తెలుసా, తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా తల్లిదండ్రుల్ని ధిక్కరించి ఏ కుమారుడైనా, తల్లిదండ్రులంటే ఆడపిల్ల వైపు తల్లిదండ్రులు కాదు, భర్త వైపు తల్లిదండ్రులు, కుమారుడు తల్లిదండ్రుల్ని ధిక్కరించి వాళ్ళ మాట వినకుండా తీర్థయాత్రకి వెళ్ళిపోతే తల్లిని తండ్రిని చంపినటువంటి పాపాన్ని వాడి ఖాతాలో వేస్తారు, తీర్థయాత్రకు వెళ్ళినటువంటి ఫలితాన్ని ఇవ్వరు. కాబట్టి తీర్థయాత్ర చేసేవాళ్ళు తల్లిదండ్రులు అనుమతి పుచ్చుకొని వాళ్ళకి నమస్కరించి బయలుదేరాలి. కొడుకు వాడికి తల్లి తండ్రి ఉన్న అదృష్టవంతుడైతే, లేకపోతే భగవంతుడికి నమస్కారం చేసి బయలుదేరతాడు. కాబట్టి అలా ఆయన పరమేశ్వరుడికి నమస్కారం చేసి, పార్వతీదేవికి నమస్కారం చేసి ఆ గణపతి భూప్రదక్షిణానికి బయలుదేరారు. ఆయన భూప్రదక్షిణం చేసి వస్తే, ఆయన ఆ పార్వతీ పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితాన్ని ఆయన ఖాతాలో వేసి, నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడవు కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి విశ్వరూప ప్రజాపతి యొక్క కుమార్తెలైన సిద్ధి బుద్ధినిచ్చి వివాహం చేశారు.
వివాహమైపోయింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏదో క్రౌంచ పర్వతం దగ్గరికి వెళ్లారు, పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్లారు. మీకు ఈ విషయం శ్రీశైలం గురించి విన్నప్పుడు విని ఉన్నారు కాబట్టి చూడండి, ఈ కథ మీకు పైకి వినడానికి మీరు పరమ భక్తులు కనుక పరమ భాగవతోత్తములై భక్తితో వింటున్నారు కాబట్టి దీన్ని తిరస్కరించం. ఇది జరిగి ఉంటుందండి, లేకపోతే ఎందుకు చెప్తుంది కథ? ఋషులు ఎందుకు చెప్తారు కాబట్టి మేము అంగీకరిస్తున్నాం అంటారు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇది ఒక చిన్న పిల్లవాడికి చెప్తే వాడికి అరమరికలు తెలియవు కాబట్టి వాడు ప్రశ్న వేస్తాడు, నాన్నగారండి నాన్నగారండి పోనీ ఏనుగు తలకాయ పెట్టాడు బానే ఉంది, అక్కడ వరకు మేమేమనం. పార్వతీదేవి సృష్టించినటువంటి పిల్లవాడు పరమశివుడికి, ఈవిడ పార్వతీదేవి సృష్టించిన పిల్లవాడు నా కొడుకే అన్న విషయమే తెలియని వాడు సర్వజ్ఞుడైన శంకరుడా? మొదటి ప్రశ్న. రెండు, ఒకవేళ నిజంగా త్రిశూలంతో శంకరుడు ఆయన యొక్క తలని తీసేసి ఉండి ఉంటే ఏనుగు తలకాయ పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయే అంటించచ్చు కదా. రెండవ ప్రశ్న, ఒకవేళ నిజంగా ఏనుగు తలకాయే పెట్టి ఉండి ఉంటే ఏనుగు తలకాయ పెట్టిన తర్వాత ఇప్పుడు తలకాయే మారిపోయింది కాబట్టి అసలు తల్లెవరో కూడా తెలియని స్థితి ఆ పిల్లాడికి కలగాలి కదా. అసలు మంచి తలకాయ ఉన్నప్పుడు శంకరుడు తండ్రి అని తెలుసుకోలేని వాడు ఏనుగు తలకాయ వచ్చేటప్పటికి మాత్రం ఈయన శంకరుడు నా తండ్రిని నమస్కారం చేశాడా, ఇది ఎలా సాధ్యం? ఇది అడుగుతారు కదండి పిల్లలు. మరి దీన్ని సమన్వయం లేకుండా మీరు ఎలా ప్రతిపాదన చేస్తారు? భక్తి చేత అంగీకరించవచ్చు దాన్ని, మేం కాదనం, ఆ చాలా గొప్ప విషయం, అందులో మీకు అనుమానం ఉన్నా లేదంటే అందులో ఏదో సత్యం ఉంటుంది లేకుండా ఋషులు చెప్పరు అని అంగీకరించగలిగినటువంటి వాడు మహాభక్తుడు. కానీ తెలుసుకోవడం అనేటటువంటిది జిజ్ఞాసుకి మంచి విషయం, మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను దాని గురించి కొద్దిగా సంగ్రహంగా అనగా నేను పెద్ద వివరణ లేకుండా ఆవిష్కరిస్తాను, ఎందుకంటే నాకు తెలిసి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను అనేక గణపతి నవరాత్రి సభల్లో ఈ విషయాలన్నీ స్పృశించిన వాళ్ళను కనుక. మీరు చూడండి, పార్వతీదేవి అనగా ఎవరు? పార్వతీదేవి అంటే ఆవిడ పరమ ప్రకృతి. పరమశివుడు అనగా ఎవరు? పరమ పురుషుడు. ఆయన పరమ పురుషుడు, ఈవిడ పరమ ప్రకృతి. పరమ ప్రకృతి అంటే పంచభూతాలు. పంచభూతాలు ఎవరు? అమ్మవారు. ఈ పంచభూతముల యందలి కదలిక ఎవరు? పరమేశ్వరుడు. అందుకే పూజలో చాలా గొప్ప ఉపచారంగా పేరు దేనిదో తెలుసాండి, తాంబూలండి. ఎందుకు తాంబూలానికి ఇంత గొప్పతనం వచ్చేసిందో తెలుసా? మీరు చూస్తుంటారు కదా ఇక్కడ మనం సువాసిని పూజలు చేస్తే సువాసిని అందరికీ తాంబూలం ఇస్తుంటాం. తాంబూలానికి అంత గొప్పతనం ఎక్కడొచ్చిందంటే ఇందులో ఉన్నవి ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. ఒకవేళ రేపు పొద్దున్న కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టి ఊపిరితిత్తులు చేసేసి, గుండె చేసేసి, రక్తం చేసేసి, మాంసం చేసేసి, కొవ్వు చేసి, అస్థి శుక్ల మేధ అన్నీ తయారు చేసి పంచభూతాలతో ఒక శరీరాన్ని నిర్మాణం చేశారనుకోండి, దాన్ని అక్కడ పెట్టారు. ఈ శరీరము పంచభూతములతో మీరు తయారు చెయ్యగలరేమో కానీ దీన్ని మీరు కదపగలరా? చైతన్యముతో ఇది కదిలేటట్టు చెయ్యగలరా? లేదా మీరు తయారు చెయ్యకుండా ఈశ్వరుడే చేసిన శరీరంలోంచి చైతన్యము వెళ్ళిపోకుండా మీరు చేయగలరా? కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. మరి ఎందుకు చచ్చిపోతున్నారు లోకంలో ఇంతమంది? ఇదే కదండి ఆశ్చర్యం, ఈశ్వర శక్తి ఇక్కడే ఉంది కదా. అందుకే పంచభూతములు పెట్టిన చైతన్యం ఎక్కడి నుంచి వస్తోందో, అది ఎలా వెళ్ళిపోతోందో ఎవ్వరికీ తెలియదు. ఈశ్వర పంచభూతముల యొక్క సమన్వయమునందు జీవోత్పత్తి చేసి చైతన్య ప్రవేశం చేయించి నడిపి చైతన్యం తీసేసే అధికారం నీది. అటువంటి నీవే ఇవాళ నా చేత ఈ పూజ చేయించుకున్నావన్న కృతజ్ఞతాభావము ఆవిష్కరించడం. తామలపాకు, లవంగాలు, యాలుకలు, జాపత్రి, జాజికాయ, వక్క పొడి అన్నీ వేసి మడత పెట్టి నోట్లో పెట్టుకుని నవిలితే నోరు ఎరుపు రంగెక్కింది. ఆకుపచ్చ, నలుపు, తెలుపు కలిపితే ఎరుపు నోరు ఎలా అయింది? ఈ ఎరుపు భగవత్ కారుణ్యం, అది పంచభూతముల యందు కదలైనటువంటి చైతన్యం. ఈ చైతన్యం నీ సొత్తని చెప్పడం. కాబట్టి ఇప్పుడు అమ్మవారు పరమ ప్రకృతి అంటే అమ్మవారు ఏం చేస్తుంది? ఈ భూతములన్నింటినీ తయారు చేస్తుంది. ఈ శరీరములన్నీ అమ్మవారి అనుగ్రహంతో తయారయ్యాయి. లోపల ఉన్నటువంటి చైతన్యం ఎవరు? శివుడు.
ఇప్పుడు అమ్మవారు సృష్టి చేయడము అంటే ఏమిటి? కేవలము ప్రకృతికంగా తయారైంది, శివ సంబంధం లేదు. శివ సంబంధం లేదంటే చైతన్యము లేని ప్రాణిని కాదు ఇక్కడ అర్థం. శివ సంబంధమైన ఎరుక లేదు, లోపల ఉన్న చైతన్యము నేనన్నది తెలియదు, పైనున్న ఇది నేననుకుంటోంది. ఇది నేనని ఎందుకు అనుకుంటోంది? మూడు గుణముల చేత బంధింపబడి ఉంది, అవి సత్వము రజస్సు తమస్సు. ఈ మూడు గుణములే ప్రకృతి యొక్క మలము, అదే అమ్మవారి శరీరం నుంచి వచ్చిన మలం. ఈ మలముతో తయారయ్యాడు ఆ పిల్లవాడు. అంటే త్రిగుణముల యందు కొట్టుమిట్టాడుతున్నవాడు గుణాతీతుడు కాడప్పటికి. కాబట్టి ఈ తలకి ప్రకృతి తెలుసు, పురుషుడు తెలియదు, పరమపురుషుడు తెలియదు, శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శంకరుడు అన్న విషయం వాడికి తెలియదు. నీలో ఉన్న చైతన్యం శివాలయంలో లింగం అని వాడికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దానితోనే పోరాటం చేశాడు. ఇప్పుడు శంకరుడు దేంతో తరిగేశాడు తల? త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలం అంటే ఏమిటి? ఆ పైన ఉన్నటువంటి మూడు త్రిగుణములు, ఈ మూడు గుణములకు ఆధారమైనటువంటి సత్యము శంకరుడి చేతిలో ఉన్న త్రిశూలము, ఆయన గుణాతీతుడు. ఎప్పుడైతే శివుడి చేతి త్రిశూలం ఆ కంఠానికి తగిలిందో త్రిగుణములకు సంబంధించినటువంటి బుద్ధి పోయింది. పోయి ఇప్పుడు ఏ తలకాయ పెట్టబడింది? గజ. ఏనుగు తలకాయ పెట్టబడింది. గజముఖము అని కదండి అంటాం. గ అంటే గతి, కదలడం. జ అంటే పుట్టడం. ఎందులోంచి పుట్టి ఎందులో పెడుతున్నాడో తెలిసిపోయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు శివ సంబంధం వచ్చేసింది, ఇప్పుడు శివుడు తెలిసిపోయాడు. ఇది తెలిసిపోవడం గజముఖం. ఇప్పుడు ఈ గజముఖం వచ్చేటప్పటికి శంకరుడు తెలిసిపోతాడు కదండి. అందుకని శంకరుడికి నమస్కారం చేస్తాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమాన్ని ఆయన యొక్క మూర్తి ద్వారా లోకానికి తెలియ చెప్పడం. ఇప్పుడు ఆయన ఏమిటి? పైన ఏనుగు ముఖం. ఏనుగు చాలా పెద్దది, ఏనుగు తల చాలా పెద్దది. మనిషి శరీరం చాలా చిన్నది. మనిషి శరీరానికి ఏనుగు తలకాయ, ఏనుగు తలకాయ బ్రహ్మాండాన్ని చెప్తే కిందనున్న మనుష్య శరీరం పిండాండాన్ని చెప్తుంది. బ్రహ్మాండ పిండాండముల యందు ఏమున్నాయి? అందులోనూ పంచభూతాలున్నాయి, ఇందులోనూ పంచభూతాలున్నాయి. రెండు పంచభూతములతో నిండి ఉన్నప్పటికీ రెండు లేవు, ఉన్నది ఒక్కటే. ఈ పిండాండము ఆ బ్రహ్మాండము రెండు కావు, ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్వమసి అర్థమైతే తత్వత్వము అసి, అదే వాడై ఉన్నాడు, జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం, మనుష్యుడి తలకాయి, కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కలిస్తే కదండి అప్పుడు మళ్ళీ ప్రాణం వచ్చింది. కాబట్టి తత్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరయ్యాడు? వినాయకుడు అయ్యాడు. వినాయకుడు అంటే వి అంటే విశిష్టమైన నాయకుడు అయ్యాడు. ఇప్పుడు మీరు ఆయన ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని ఎక్కడికి తీసుకెడతాడు? ఆయన కూడా మిమ్మల్ని అటువంటి పదంలోకే తీసుకెడతాడు. ఇప్పుడు ఆయన దేనికి నాయకుడు? విఘ్నమునకు నాయకుడు. విఘ్నం అంటే ఏమిటి? మీరు చేద్దామన్న కార్యం జరగకుండా పోయేటట్టుగా చేసేదాన్ని విఘ్నం అంటారు. ఆ విఘ్నాన్ని తీసేస్తాడు. అంటే ఏం చేస్తాడు? మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేస్తాడు. ఈ చేర్చేయడం చాలా గమ్మత్తైన ప్రక్రియ. మీరు చూడండి, ఇలా ఉంటే చేరుస్తాడా అని మీరు అనకూడదు. గణపతి కాబట్టి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకి సిద్ధి బుద్ధి భార్యలు. ఎవడు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి ఎవరికి ఉంది? లోకంలో ఏ ప్రాణికి లేదు, ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. బుద్ధి అంటే నిశ్చయాత్మకము, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నిశ్చయము చేసేదాన్ని బుద్ధి అని పిలుస్తారు. మనకి చిత్రం ఏమిటంటే రెండు మీకు కనపడవు, ఇవే మీ జీవితాన్ని శాసిస్తాయి. మనస్సు ఇది సంకల్ప వికల్ప సంఘాతము. కానీ దీనికి ఉన్నటువంటి దురదృష్టం ఏమిటంటే ఇది ఎంతసేపు చెప్పినా ఇది చెప్పగలదు తప్ప నిర్ణయం చెయ్యలేదు. ఇది చాలా తెలివైనటువంటి గుమాస్త లాంటిది. నోట్ ఫైల్ రాయగలదంతే. ఆఖరి సంతకం ఆయనే పెట్టాలి పై అధికారి. అది బుద్ధి. ఇది ఏం చేస్తూ ఉంటుంది అంటే చెప్తుంది. పోన్లే వాడు ఎవరో ఏదో చెప్తున్నాడు కదా, పోని అక్కడికి ఎడదాం, నాలుగు మాటలు వినొద్దాం, పోని పోయిందేముంది, ఏదో సుబ్రహ్మణ్యుడు వింటే చక్కగా పిల్లలకి మంచిది అంటున్నాడు కదా, పోని వెళ్ళొద్దాం అంటుంది. మళ్ళీ అదే ఏమంటుందంటే ఏదో అలా అంటూనే ఉంటా, అనకపోతే పెడతారండి మీరు, అందుకని వాడు అలా అంటాడు అంతే. ఉతిదే నిజంగా నేను అలా చెప్పాను అనుకోండి, నాకు ఆ ప్రారంభం ఏం లేదు, నాకు ఒకళ్ళున్నా ఇద్దరున్నా అని చెప్తే అలా నీ సంఖ్యల కోసం ఉపన్యాసాలు చెప్పడం నాకేం అలవాట్లేదు. కాబట్టి నువ్వు అదంతా ఎందుకు? హాయిగా టీవీ చూడు అని అదే చెప్తుంది. ఇప్పుడు టీవీ చూడాలా ఉపన్యాసానికి వెళ్ళాలా ఎవరు నిర్ణయించాలి? రెండు మాటలు విని నిశ్చయం చేసేది ఏది ఉందో అది బుద్ధి. అందుకే మన శాస్త్రాలు ఎంత గొప్పవో తెలుసా అండి.
ఏమడుగుతామంటే మనం ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్. గాయత్రి చేయడం అంటే అదే, అమ్మా నా బుద్ధిని ప్రచోదనము చేసదవుగాక, నా బుద్ధిని ప్రచోదనము చేసదవుగాక. నిర్ణయం చేస్తుండు, ఎప్పుడు నీ వైపే ఉండేట్టు, నీ గురించి పలికేటట్టు నా బుద్ధిని నిర్ణయం చెయ్యి. ఇందులో హాయి ఉంది, ఇందులో సంతోషం ఉంది, ఇందులో ఆనందం ఉంది అని నిశ్చయం నా బుద్ధి చేసేటట్టు దాన్ని ప్రచోదనం చెయ్యి, ప్రచోదనం చెయ్యి అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ఈ బుద్ధి నిర్ణయాత్మకమైన శక్తి. బుద్ధి ఎటు నిర్ణయం చేసి తిప్పితే దాన్ని బట్టే నీ శక్తి. బుద్ధి గడ్డి తింది అంటారు మన వాళ్ళు, అందుకే వాడి బుద్ధి గడ్డి తిందండి అంటారు. బుద్ధి గడ్డి తిండం ఏమిటి? అది ఏమన్నా భోజనానికి వచ్చి కూర్చుందే? అంటే బుద్ధి అక్కరలేని విషయాల వైపు వెళ్ళమని నిర్ణయం చేసింది. ఏమైపోయాడు? పాడైపోయాడు. బుద్ధి సక్రమమైన నిర్ణయము చేసింది. ఇప్పుడు ఏమవుతాడు? ఆయన బాగుపడిపోతాడు. కాబట్టి ఇప్పుడు మనస్సుని బుద్ధి చూడ్డం రావాలి. బుద్ధి సాక్షిగా ఉంటూ, ఆహా నన్ను ఇలా పడకూడదాం అనుకుంటున్నావే అని అది చెప్పిన వ్యతిరేకమైన సలహాని తిరగతోసి, త్రోసి రాజని, మంచి వైపుకు వెడతానని నిర్ణయం చెయ్యగలిగినది ఏదో అది బుద్ధి. అలా కాకుండా చెడు వైపుకి చేసింది అనుకోండి. మీరు ఒక విషయం ఆలోచించండి, తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఆవేశంలో నిర్ణయాలు చేసుకోవడానికి బుద్ధిని అలవాటు చేసేస్తే అది జీవితంలో ఎక్కడో అక్కడ ఒక ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆవేశమునందు నిర్ణయం చేయడం అన్నది అసలు అలవాటు లేకుండా మీరు చూడాలి. అందుకే ఇంటర్వ్యూస్ ఆర్ మెంట్ ఫర్ దట్. రిటన్ టెస్ట్ లో ర్యాంక్ నెంబర్ 1 వస్తే ఇంటర్వ్యూ ఎందుకండి? ఇంటర్వ్యూ ఈజ్ మెంట్ ఫర్ ఇవాల్యుయేటింగ్ ది ఇన్నర్ వ్యూ. ఆవేశంగా ఉంటాడా లేకపోతే కొంచెం ఆలోచన చేస్తాడా? నాకు ఎన్నో మార్లు అనిపిస్తుంది. నా జీవితంలో నేను ఇది అలవాటు చేసుకోగలనా అని ఒక విషయం. పరమాచార్య స్వామి వారికి ఒక అలవాటు ఉండేది. పరమాచార్య స్వామి ఎదురు వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడరు అసలు. హీ గివ్స్ ఏ పేషెంట్ హియరింగ్ అండ్ వింటారు. ఎంతసేపు అయినా వింటారు. విన్న తర్వాత వెంటనే జవాబు ఆయన చెప్పరు. జీవితాంతం పరమాచార్య స్వామి అమలు చేసినటువంటి విధానం, ఎన్ని తక్కువ మాటలలో ఎంత ఉద్రేకం లేకుండా నేను దీనికి స్పష్టంగా రాజీ లేకుండా నా మనోగతమైన అభిప్రాయాన్ని ఆవిష్కరించగలను. ముందు నవ్వుతారు, ఆ తర్వాత చాలా సూక్ష్మంగా మాట్లాడతారు, తక్కువ మాటలు మాత్రమే వాడతారు, వాడి జవాబు చెప్తారు అంతే. మీకు అది ఒక ఉపనిషత్. చాలా కష్టం అండి, జీవితంలో అది రాదు. మనం లొల్లి మాటలు ఎన్నో చెప్పలేం లేచిన దగ్గర నుంచి, అలా మాట్లాడుతూనే ఉంటాం. ఇది ఒక ప్రమాదకరమైన పోకడ. అసలు మౌనంగా ఉండడం కానీ, ఒక గ్రంథపఠనం చేయడం కానీ, ఒక సద్వస్తువు గురించి వివేచన చేయడం కానీ, ధ్యానం చేయడం కానీ మనకు అలవాటు ఉండదు. మనం అలా మాట్లాడుతూనే ఉంటాం, ఏదో ఒకటి పక్కవాడితో అలా ఏదో మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ 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 పోతే ఏమవుతుందో తెలుసా అండి? అసలు బుద్ధికి నిర్ణయం చేసేటటువంటి స్థితి పోతుంది. పోయి మనస్సు ఏది చెప్తే దాన్ని వింటుంది. మనస్సు ఆవేశకావేశములకు లోనయ్యేది మనస్సే. అది మంచి కోపంలో ఒక నిర్ణయానికి వచ్చిందనుకోండి, వస్తే అది ఎలా చెప్తే అలా చేస్తుంది అంతే. అలా చేసేసి జీవితాంతం బాధపడిన వాళ్ళు ఎందరో ఉంటారు. తప్పులు చేసిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని మీరు అనుకోకండి. ఆనాడు చేశానండి ఆవేశంలో, కొంత కొంతమంది తొందరపడి రాజీనామా చేస్తారు, జీవితాంతం విచారిస్తారు. కొంత కొంతమంది తొందరపడి ఎవరినో మాట అంటారు, జీవితాంతం విచారిస్తారు. మీకు ఒక దెబ్బ కొట్టినా క్షమింపబడుతుందేమో, ఒక్క మాట మీరు తొందరపడి అనేశారనుకోండి అంతే. ఇంకా జీవితంలో ఇక మళ్ళీ వారిని మీరు కలవలేరు. మాట అత్యంత ప్రమాదకరం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేనివల్ల వస్తుంది? బుద్ధిని నిర్ణయం చేసుకోవడానికి తగిన అవకాశం ఇవ్వడం మీరు చూస్తూ ఉండాలి. అన్నిటికన్నా గొప్పది, దానికి అవకాశం ఇవ్వాలి. మీరు చూడండి, మీరు ఏదైనా ఒక కాగితం ఆఫీస్కో మీకు పనుంది అనుకోండి, మీరు గుమాస్తాని వెళ్ళి తొందర పెట్టగలరు. ఏమండి మాకేదో పనుందండి, మీరు తొందరగా కొంచెం ఫైల్ పెట్టేయండి, ఫైల్ పెట్టేయండి అని ఫైల్ పెట్టేసిన తర్వాత గుమాస్తా
ఆ ఫైల్ పట్టుకుని లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. అందుకే అధికారి దగ్గరికి ఎంతో అవసరం అయితే తప్ప ఫైల్ పట్టుకుని లోపలికి వచ్చి మాట్లాడడానికి ఉండదు. వచ్చిన కాగితం ఏమిటి, నీ మనోభిప్రాయం ఏమిటి, యూ షుడ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్, దట్స్ ఆల్. మీరు నోట్ రాసి ఆ ఫైల్ ఇచ్చేయాలంటే అధికారికి, అధికారి దగ్గరికి వెళ్ళి మీరు తొందరగా సంతకం పెట్టేయండి సార్ దీని మీద అంటే గెట్ లాస్ట్ అంటాడు. ఆయన వరుస క్రమంలో చూస్తాడు, ఆయనకు అనుమానం వచ్చింది అనుకోండి, కటేష్ పక్కన పారేస్తాడు, ఇంటికి కార్లో పట్టరాయ అంటాడు. ఆయన చాలా మెల్లగా చూస్తాడు, చూసి ఒకసారి ఆయన సంతకం పెట్టారనుకోండి, పెడితే ఇంకా తర్వాత దేనికైనా ఆయనే రెస్పాన్సిబుల్. కాబట్టి ఆయన ఏం చేస్తారు, అంత తొందరగా పెట్టరు. మీరు ఆయన ఛాంబర్లోకి వెళ్ళి మీరు పెట్టేయండి పెట్టేయండి అనలేరు మీరు. అందుకే ఆయనకు అధికారం, అందుకే ఆయనకు ఛాంబర్, అందుకే ఆయనకు అంత గౌరవం. లోపలికి వెళ్లకుండా ఓ మనిషి అడ్డు, నీ ఎందు కూడా ఉన్నాడు అలాంటి అధికారి, అదే బుద్ధి. మీరు బయట ఇంత గౌరవం ఇస్తున్నారే అందరికీ, మీ బుద్ధికి మీరు ఎందుకు ఇవ్వరు ఆ గౌరవం? నిర్ణయించుకోవడానికి ఒక విషయాన్ని బాగా ఆలోచనకు అవకాశం ఇచ్చి అప్పుడు మీరు ఆ బుద్ధి చేత నిర్ణయం చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇంకా రెండో ప్రక్రియ ఏమిటో తెలుసా అండి, ఎవరో ఒక పెద్దని మీరు నమ్మాలి జీవితంలో, అది పెద్ద తలకాయి, అది నన్ను రక్షించి తీరే తలకాయి, అది నన్ను పాడు చేయదని నమ్మాలి. మీరు నిర్ణయించిన తర్వాత కీలకమైన విషయాలైతే మీరు మళ్ళీ వాళ్ళకి నివేదించాలి, అయ్యా ఇలాంటి సమస్య వచ్చిందండి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. మీరు వెంటనే చెప్పకండి, మీరు బాగా ఆలోచించండి అని చెప్పాలి, మీరు ఆలోచించి చెప్పండి నాకని చెప్పాలి. వారు కూడా దానికి పదును పెట్టి మీరు ఇలా చేయండి అన్న తర్వాత సాధక బాధకములను ఆలోచించుకుని చక్కగా మీరు ఒక నిర్ణయం చేసుకుని జీవితంలో అమలు చేసుకోవడానికి అలవాటు పడి ఉన్నారనుకోండి, చాలా హాయిగా ఉంటుంది జీవితం. అందుకే మీరు చూడండి, బుద్ధితో చేసిన నిర్ణయం ఇంకా అలాగే కీర్తిని తీసుకొచ్చిస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గణపతి ఆరాధనము చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధిని పొందడమే ఆయనకి సిద్ధి బుద్ధి భార్యలై ఉండడం, ఆ అనుగ్రహం మీ యందు ప్రసరింపబడ్డం. మీరు చూడండి, ప్రపంచంలో చామరీ మృగానికి అన్నిటికన్నా ఇష్టం ఏమిటంటే దాని తోక, దాని తోక అంటే దానికి ఎంత ఇష్టం. అలాగే నెమలికి అన్నిటికన్నా ఇష్టం దాని పించం, అన్నిటికన్నా ఏనుక్కి ఇష్టమైంది తన యొక్క దంతం, ఎంతో తెల్లగా ఉంచుకుంటుంది దంతం. మీరు ఆలోచించండి, ఏనుగు దంతం దేనికి పనికొస్తుంది? వీరప్పని చంపడానికి పనికొస్తుందేమో, ఏ నవలడానికి పనికొస్తుందా? ఏమీ పనికిరాదు, ఇలా బయటకు వచ్చి ఉంటుంది తొండం పక్క నుంచి. ఆ దంతాన్ని మీకు చిత్రం ఏంటంటే స్నానం చేసి వచ్చి ఒంటి మీద దుమ్ము పోసుకుంటుంది, దంతాలు మాత్రం మిరిసిపోతుంటాయి ఏనుగువి. అలా బెరడుకు రుద్దుకుని అంత మిల్ల 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 మిరిసిపోయేటట్టు ఉంచుకుంటుంది, దానికి ఆ దంతం అంటే ఎంతో ఇష్టం ఏనుక్కి. అటువంటి ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతని చెప్తుంటే దేంతో రచన చేశాడండి? ఆయన అడిగితే ఒక గంట ఉండదా, తన దంతాన్ని విరిచేసి దాంతో రచన చేశాడు. ఎందుకని? బుద్ధి తొందరగా దేనికి ఉపయోగించాలి? నీకున్నవి లోకోపకారమునకో నువ్వు ఉపయోగించాలి. ఈ భారతాన్ని రచన చేయడానికి నా దంతం ఉపయోగపడితే కొన్ని యుగాల పాటు పంచమ వేదమైన భారతం చదువుకుని లోకం ఉద్ధరింపబడుతుంది. దంతం విరిచేసి ఏకదంతం శూర్పకర్ణం లంబోదరం అని ఆయన పేరు సంపాదించాడు. ఎంత శాశ్వత యశస్సు పొందాడు! మహాభారతాన్ని రచించిన వాడు వ్యాసుడైతే దంతం పట్టి రాసినటువంటి వాడు మహానుభావుడు వినాయకుడు. కాబట్టి మీకు విశిష్టమైన నాయకుడై ఉంటాడు. మీరు ఎన్ని కోణాల్లో గణపతి తత్వాన్ని ఆలోచించండి, నిప్పురవ్వలు రేచినట్టు రేగుతాయి అందులోంచి. ఎందుకని కారణం, మీరు ఎప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, త్రిశూలమునకు తెగి శివాజ్ఞ చేత వచ్చిన తలకాయ. అందుకే అది చేసే పనులన్నీ లోకమునకు మంగళము చేసేవి, విఘ్నములు తీసి సిద్ధినిచ్చేవి అయి ఉంటాయి. మీరు చూడండి, గణపతి యందు ఒక చిత్రం ఉంటుంది. ఇన్ని మీకు ఇచ్చేవాడి మీద శ్లోకాలు చాలా జటిలంగా, ఉపాసన చాలా జటిలంగా ఉందనుకోండి, మీరేం పొందుతారండి ప్రయోజనం? శివుడెంత సులభుడో వినాయకుడంత సులభుడు. మీరు ఆకులు తెచ్చి పూజ చేస్తే చాలు. అందున గరికె, 21 గరికె పత్రి తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేస్తే చాలు, అన్నీ ఇచ్చేస్తాడు. సింధూరం ఇలా రాస్తే చాలు, పొంగిపోతాడు ఆయన. ప్రాత స్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండయుగ్మం అని కదా, ఆ సింధూరం గండయుగ్మానికి రాస్తే ఆయన పొంగిపోతాడంతే. మనకున్నటువంటి పెద్ద లోపం ఏమిటంటే, మన వేపసల గణపతికి సింధూరమే రాయరు,
అయ్యప్ప స్వామి గుళ్ళో పైన ఉన్న గణపతికి చూడండి, ఒళ్ళంతా సింధూరమే. తమిళనాట మీరు వెళ్ళండి, ఎంతంత పెద్ద గణపతులకు సింధూరం రాసుంటారు, అందుకే ఆ రాజ్యం అంతా పైకి వస్తోంది. కనుక ఈయనకున్న గొప్పతనమేమి, మీరు చూసిన కొద్దీ మనస్సు ఉప్పొంగిపోయేటట్టుగా చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి? లోకంలో ముగ్గురున్నారు, ఈ మూడే, నాలుగో వస్తువు లేదు. ఈ మూడు మిమ్మల్ని ఉత్తేజం పొందేటట్టు, పరమ ఆనందం పొందేటట్టు చేస్తాయి. ఇవి సంటి పిల్లలైనా సరే మీరు తీసుకెళ్ళండి, చూపించండి. వాళ్ళు తెలియకుండానే ఏడుపాపేసి వాటిని చూసి అబ్బా అంటారు. మొట్టమొదటిది చంద్రుడు, అందుకే అందరికీ మేనమామి. మీరు చూడండి, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, జంతువులు అన్ని రాత్రి అయ్యేటప్పటికా చంద్రుడి యొక్క కాంతిలో కాసేపు కూర్చోవాలంటే బా ఎంత హాయిగా ఉందోనే ఈ పున్నమి చంద్రుడి కింద కూర్చుంటే అంటాడు. ఇంకా కొంచెం భార్యను సంతోష పెట్టాలంటే నీ ముఖమే ఆకాశంలో ఉందనుకున్నానే అంటాడు మా ప్రాణమూర్తి గారు లాంటి వాళ్ళైతే ఆశువుగా కవిత్వం చెప్పేస్తారు. కాబట్టి ఇప్పుడు చంద్రుడు మీకు ఆనందము నీయగలడు. మీరు చూడండి, చంటి పిల్లలు అన్నం తినకపోతే పూర్వకాలంలో తల్లులు బయటికి తీసుకొచ్చి చందమామ రావే జాబిల్లి రావే అని చక్కగా పాట పాడుతూ చందమామ మీద కథలు చెప్తూ వాళ్ళకి అన్నం పెట్టేవారు. ఇప్పుడు చందమామ కనపడదు, అన్ని అపార్ట్మెంట్లు ఫ్లాట్లే కదా, మళ్ళీ చందమామ కనపడదు. చందమామ రావే జాబిల్లి రావే పాట వచ్చిన తల్లి లేదు, గొడవే లేదు. అందుకని వాడికి ఆనందము లేదు, ఈవిడికి ఈ ఆనందం లేదు. వాడు ఇలా ఇలా విర్రిక్కిపోతున్న ఆడవాళ్ళందరినీ పరమసాధులుగా దేశం కీర్తించిన వాళ్ళు ఇలా మండిపోతున్నటువంటి రౌద్రమూర్తుల్ని టీవీ స్క్రీన్ మీద చూపిస్తూ వాడికి అన్నం పెడితే వాడు ఇలాగే తయారవుతున్నాడు. కాబట్టి మనకి ఇప్పుడు అన్ని టీవీ. చంద్రుడు ఆహ్లాదకారకుడు, పరమ సంతోషాన్ని ఇస్తాడు. రెండవది ఏమీ తెలియకపోయినా సరే ఆనందాన్ని ఇచ్చేదేదో తెలుసా అండి? సముద్రము. సముద్రం మనకి పక్కనే ఉంది కాబట్టి మనకి తెలియదండి. నేను ఏలూరులో చదువుకున్నాను టెన్త్ క్లాస్ వరకు. ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఫస్ట్ టైం విశాఖపట్నం వెళ్ళాను. వెళితే నేను వెళ్ళగానే నేను కోరిన కోరిక ఏంటంటే, ఒరే నాకు సముద్రం చూపించండి రా అని అడిగాను. అడిగితే మా బాబాయ్ గారు అబ్బాయిడు ఉండేవాడు, వాడు నిన్ను ఒరే నీకు సముద్రం చూపిస్తాను రా అని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే ఆ సముద్రానికి ఇంకా అక్కడెక్కడో ఉంది సముద్రం, ఇక్కడికి వచ్చేటప్పటికే హోరు, ఒక రకమైన హోరు. రే ఏమిట్రా హోరు, సముద్రపు హోరు, అన్ని నీకు విచిత్రమే, మేము రోజు చూస్తుంటాం రా దగ్గరికి చూద్దామని అన్నాడు. నేను మొట్టమొదటిసారి నా జీవితంలో సముద్రాన్ని చూసిన అనుభూతి ఇప్పటికి మర్చిపోను. మొట్టమొదట సముద్రం కనపడగానే కన్ను ఎంత దూరం వరకు ఉంటుందో అంత దూరం నీళ్లు, దాని మీద ఓడలు, ఇటు పక్కన కొండ, దానికి పైలట్ గా వెడుతున్నటువంటి పడవలు, ఇవన్నీ చూసేటప్పటికీ కాళ్ళు ఆగిపోయి ఒక్కసారి ఆ సముద్రాన్ని చూసేటప్పటికీ ఒక రకమైన పొంగు వచ్చేసింది. మీరు చూడండి, అందుకే కాసేపు బీచ్కి పోదామేంటని కొన్ని వేల మంది బీచ్కి పోతుంటారు సముద్రం ఉన్నవాళ్ళు. ఆ బీచ్లో కూర్చున్న సముద్రాన్ని చూస్తుంటే చాలు, ఆ కెరటాలు లేచి వస్తూ పడుతూ పిల్లలు ఆడుకుంటూ పరిగెడుతూ ఎంత ఆనందంగా ఉంటుందో సముద్రం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మూడోది ఏదో తెలుసా అండి సృష్టిలో? ఏనుగు. మీరు వెంకటాచలం వెళ్ళండి, ఏనుగు ఇలా తొండం ఊపుతూ అక్కడ నించుందనుకోండి, ఆ ఏనుగని వెళ్ళిపోరు పిల్లలు, నాన్నగారండి నాన్నగారండి ఏనుగండి నాన్నగారండి. ఇప్పుడైతే ఏనుగు అంటలేదు అనుకోండి, ఎలిఫెంట్ నాన్నగారండి ఎలిఫెంట్, టస్కర్, దంతాలున్నాయంటారు. అంటే ఓసారి అక్కడ ఆగి దానికి ఒక రూపాయి ఇస్తే మామటి వాడికి ఇచ్చేసి అది ఇలా గుండు మీద చక్కగా ఆశీర్వచనం చేస్తుంది. ఆ ఏనుగు, ఏనుగు తొండం, ఆ తొండంతో అది చెరుకు తీసుకుని విరిచి నోట్లో పెట్టుకోవడం, ఆ మింగడం, అదేంటి ఆ పెద్ద పెద్ద వెలగపళ్ళు కూడా మనందరం ఇలా తింటాం. ఏనుగు ఒక్కటి ఇలా తింటు నోరు కిందకుంటుంది. అది ఇలా ఇలా తొండం ఊపి ఇంత గడ్డి చక్కగా తీసి ఇలా సున్నా చుట్టినట్టు చుట్టి ఇలా ఇలా అని పట్టుకుంటుంది చక్కగా, పరకలు పడిపోకుండా ఇలా ఇలా అని ఆ పరకలు పట్టుకుని ఒక కట్టలా ఎత్తి అలా నోరు తెరిస్తే ఇలా ముందుకు త్రిభుజాకారపు ప్రొజెక్షన్ ఉంటుంది, అందులోంచి నాలుక కనపడుతుంటుంది, అందులోకి అలా దోపుకుని తొండం వదిలేస్తే అని ఆ గడ్డి అంతటిని ఇలా మింగేస్తుంటే అలా మీరు చూస్తుంటే ఏనుగుని, ఏనుగు తినడం, ఏనుగు నడవడం, ఇంతంత కాళ్ళు, అంతంత గోళ్ళు ఆల్చిప్పల్లాగా, దాని కుంభస్థలం, మామటి మాట వినడం మనకి చాలా చిత్రంగా ఉంటుంది. ఏనుగుని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది కదండి. అందుకని మీరు గణపతి పూజ ఏం చేయాలి, ఆయన్ని చూస్తూ కూర్చుంటే చాలు. అందుకే మీకు లోకంలో
ఆబాల గోపాలం అనగా పిల్లలతో సహా ఇష్టపడే దేవతా స్వరూపాలు రెండే ఉన్నాయి. ఒకటి గణపతి, రెండు హనుమ. మీరు చూడండి, కోతి కనపడింది అనుకోండి, నాన్నగారండి హనుమాన్, నాన్నగారండి హనుమాన్ అని పిల్లలు దండం పెట్టేసి సంతోషపడిపోతారు. సుందరకాండ, హనుమంతుడు, హనుమంతుడి చేష్టితములు రామాయణంలో చూపిస్తుంటే, హనుమంతుడి కథలు వింటుంటే ఎంత ఇష్టమో. చిన్నతనంలో మా పిల్లలు అన్నం తినకపోతే, అమ్మ అన్నం తినంటే, నాన్నగారండి ఒక్కసారి మధుగణ భంజనం అన్నం దానికి రాదు, నాన్నగారండి కేచిత్ కేచిత్ పాడితే తింటాను. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ ప్రళపంతి కేచిత్ అని మధుగణ భంజనం మీరు శ్లోకాలు చెప్తుంటే అది పెద్ద పెద్ద నవ్వులు నవ్వి ముద్దలు మింగేసేది. కాబట్టి పిల్లలకి కూడా హనుమ అన్న, గణపతి అన్న ఎంత ఇష్టమో చెప్పలేము. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎంత ఉదారుడో చూడండి. ఆయన ఎంత ఉదారుడో, మనకి విఘ్నాలు తీయడానికి తన కుమారుడికి కూడా అటువంటి తలకాయ పెట్టాడు. మంగళప్రదమైంది. మీరు ఎప్పుడు చూసినా ఏనుగు తలకాయ కనపడితే అది మంగళప్రదం. ఆఖరికి కలలోకి ఏనుగు వచ్చినా సరే మంగళప్రదం, ఆ పరమ శుభప్రదమైనటువంటి స్వప్నం. కాబట్టి ఇప్పుడు మీరు ఆయన్ని పూజ చేయడం మీకు ఎంతో మంగళప్రదం. ఇంట్లో చక్కటి గణపతి ఫోటో ఒకటి ఉండి మీరు రోజు కాసేపు ఆ గణపతి ఫోటో వంక అలా చూస్తున్నారనుకోండి, రేపు మీకు మనవడు పుడతాడు. ఇందులో చాలా మంది పుట్టి ఉంటారు. ఆ మనవడు తొడ మీద కూర్చుని, తాతగారండి తాతగారండి, ఆయన ఎవరండి తాతగారండి, ఆ తొండమేంటి తాతగారండి అని అందులో పిల్లలు దగ్గరికి వెళ్ళి ఇలా వేలు పెట్టి చూపిస్తారు చిన్ని వేళ్లతోటి. ఇదేంటి తాతగారండి, తిరుపతిలో చూసిన తొండం ఈయనకుంది, ఈయనేంటి తాతగారండి అంటే, మీరు ఆ తొండం గురించి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే, ఆ ఒక్కదంతం ఉన్నవాడున్నాడే వాడు అగజాన పద్మార్కం, పర్వత రాజపుత్రి అయిన పార్వతీదేవి యొక్క ముఖమనబడేటటువంటి పద్మము అరవిరిసేటట్టుగా చేయగలిగిన సూర్యుడురా, పొంగిపోతుంది అమ్మవారు ఆయన్ని పొగిడితే అమ్మ శక్తినిస్తుందిరా, నీకు చదివిస్తుందిరా. అనేకదంతం, అనేకదంతం కాదు దాని అర్థం, అనేకదంతం నీకు అనేక కోర్కెలను ఏకకాలమున దియ్యగలిగినటువంటి వాడు భక్తానాం భక్తులకు ఏకదంతం ఒక్కదంతం ఉన్నవాడిని ఉపాస్మహే ఉపాసన చేయుచున్నాను ఎప్పుడు సర్వకాలముల యందు అని. మీరు ఆయన్ని చూసి పడుకున్నారనుకోండి, ఏనుగు కల్లోకి వస్తే అదృష్టవంతుడు మీరు. కనుక అటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు మీరు చూడండి. అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే గణపతి స్వరూపంలో ఎలక, ఎలుక వాహనం. ఈయన శరీరం అంతా ఎలుకేమో వాహనం. నేను లూనా ఎక్కితేనే ఎలా ఉంటుందో అలా ఉంటుంది గణపతి ఎలుక మీదకి ఎక్కితే. అయితే ఎలుక వాహనం ఏమిటండి, మనం వాళ్ళకి తెలీదా ఏమిటి, ఋషులు పెట్టేటప్పుడు అయ్యో ఈయనకి ఏమైనా కష్ట పెద్ద వాహనం ఇద్దామని చెప్పి లోకంలో కష్ట పెద్ద శరీరం ఉన్న ఏ ఖడ్గ మృగం లాంటి దానిలో తీసుకొచ్చి పెట్టచ్చు కదా, పెట్టకుండా ఎలకని పెట్టారేమిటి అంటే, మనం ఏమనుకుంటామంటే ఋషులకి తలకాయ లేదండి పాపం అనుకుంటాం. ఆ వెనకటికి ఒక ఆయన ఒక విషయం చెప్తుండేవారు, మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకున్న ఆయన, ఒక ఆయన లెక్కలు బాగా నేర్చుకున్న ఆయన మంచి వేసంకాలంలో వెళ్ళిపోతూ ఓ మర్రి చెట్టు కింద పడుకున్నట్ట, పడుకుని చల్లటి గాలికి కునుకడుతోంది, అలా పైకి చూశాడు ఇంతంత మర్రికాయలు ఉన్నాయి. ఆయన అనుకున్నట్ట పాపం ది గాడ్ ఈజ్ పూర్ ఇన్ లా ఆఫ్ ప్రపోర్షన్స్, పరమేశ్వరుడికి ఈ ఎంత చెట్టుకి ఎంత కాయ ఉండాలి అన్న విషయంలో కొంచెం జ్ఞానము లేనివాడు, తెలివి తక్కువ వాడు, అందుకే ఇంత గుమ్మడి పాదికి ఇంత గుమ్మడకాయ పెట్టాడు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత కాయ పెట్టాడు. ఆ గుమ్మడకాయ ఇక్కడ ఉండాలి, ఈ మర్రికాయ అక్కడ ఉండాలి. ఆయన తప్పు చేశాడు, ఈశ్వరుడికి లెక్కలు రావు అనుకుని ఇలా కన్ను మూసాడట. ఓ మర్రికాయ వచ్చి నిదురు మీద పడింది. ఆయన లేచి అన్నాడు, ఈశ్వరుడికి లెక్కలు రావడమే కాదు పరమదయాడు, గుమ్మడకాయ ఉంటే నేను చచ్చిపోయి ఉండేవాడిన్నాడు. కదండి, అది నీడనిస్తుంది, నలుగురు చేరుతారు, అందుకని దానికి గుమ్మడకాయలు ఈశ్వరుడు పెట్టలేదు. ఈశ్వరుడికి లా ఆఫ్ ప్రపోర్షన్స్ రాక కాదు, ఆయన ఎప్పుడు ఏది చేసినా అందరి సంక్షేమాన్ని ఆలోచిస్తుంటాడు తండ్రి కాబట్టి. కనుక అటువంటి వాడు అని వెంటనే సంతోషించేట. అలా భగవంతుడు కూడా మనకు అంత తేలికైనటువంటి స్వరూపాన్ని ఉపాసన చెయ్యడం కోసం ఇచ్చి మరి ఎలుకని వాహనంగా ఇవ్వడం ఏమిటి అంటే, ఎలుక దొంగతనానికి ప్రతీక, మనతో పాటే ఉంటుంది, మన వస్తువులన్నీ ఎత్తుకుపోతుంటుంది, ఎత్తుకుపోతే గొడవ వదిలిపోతుందండి అక్కడితో. దానికి ఉన్న చాలా సంతోషకరమైన అలవాటు ఏమిటో తెలుసా అండి, నేను ఏలూరులో ఒకసారి మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను, దిక్కుమాలిన అనుభవాలన్నీ నాకే ఉంటాయో ఏమిటో లోకంలో. నేను మొట్టమొదటిసారి విమానం ఎక్కాను ఒకసారి, నాతో చాలా మాటలు విమానం ఎక్కడం అలవాటు అయినటువంటి మోహన్ గారు ఎక్కారు. ఎక్కితే మేమిద్దరం కలిసి హైదరాబాద్ నుంచి విశాఖపట్నంలో విమానం దిగిపోదామని బొంబాయి నుంచి వస్తే హైదరాబాద్లో విమానం ఎక్కి విశాఖపట్నం వెళ్ళాం.
ఆ విమానం విశాఖపట్నం మీద చక్రాలు కొట్టి వెనక్కి తిరిగిపోయి అనౌన్స్మెంట్ వచ్చింది. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కనపడటం లేదు, అందుకని విమానం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతుందని చెప్పింది. ఆయన అన్నారు, నేను ఇన్ని వందల మార్లు ఎక్కారు కానీ నాకు ఇలాంటి అనుభవం లేదు, కొట్టేసారు మొదటిసారి నీకు ఇన్ని అనుభవాలు ఏమిటన్నారు. అలా ఇలాంటివన్నీ నాకే చెప్తుంటాడో ఈశ్వరుడు. నేను ఒకసారి ఏలూరులో మా అన్నయ్య ఇంటికి వెళ్ళి ఏవాడి ఇంట్లో అన్నం తింటే ఎక్కడ చూసినా ఇల్లు తొంగి చూస్తే ఎలకలే రిక్కుమాలని ఎలకల. నేను పోండి మన నేను చేస్తాయి లేని శుభ్రంగా ఏదో నీ తినేసి నేను తినేసి మీకు అమరిస్తాను ఏమిటని నా పోయిన నేను చేసి పడుకున్నాను. పడుకున్నప్పుడు వాడు చెప్పకపోయినా గొడవ వదిలిపోయేది. వాడు అన్నాడు, ఉరాయి జాగ్రత్త అని రాత్రి పడుకున్నప్పుడు అన్నాడు. ఏ అన్నాను అంటే ఎలకలు రాత్రులు వేళ్ళు కొరికేస్తాయి రోయ్ అన్నాడు. అంటే ఇంకా చాలు, ఆ ఒక్క మాట చాలు, ఇంకా ఇంకేం నిద్రపడుతుంది. వెనకటికో గురువు గారు ఒకడు శిష్యుడు తినేస్తున్నట్ట, నాకు ఎలా సరే లబ్ధి చేకూరేటట్టుగా ఓ మంత్రం ఇవ్వండి అని. ఇంకా విసిగిపోయి నీకు ఆ మంత్రం ఇస్తున్నాను, రోజు 108 మాటలు జపించు. 108 మాటలు జపించినప్పుడు కోతి ఒక్కసారి గుర్తొచ్చినా మంత్రం ఫలించడు. వాడికి 108 చేద్దామని కూర్చోగానే ముందు కోతే గుర్తొచ్చేది, గుర్తు రాకూడదు. కాబట్టి ఎప్పుడు ఇక గురువు గారి దగ్గరికి వెళ్ళడం, నాకు ఈ కోరిక తీరలేదని కోతి గుర్తు రాకుండా మంత్రం చేస్తే కదా అలా. కాబట్టి ఇప్పుడు ఈ ఎలుక దొంగతనానికి ప్రసిద్ధి, దిక్కుమాల నెలకు అన్ని ఎత్తుకుపోతూ ఉంటుంది ఇంట్లోంచి. దానికి అవసరము లేదు అనవసరము లేదు. చిన్నప్పుడు మా అమ్మ నాగులు చవితి చేసి ఇంట్లో నాగేంద్రుడిని పెట్టి పూజ చేస్తే నాగేంద్రుడు ఎత్తుకుపోయేది. నాగేంద్రుడు ఎలకని ఎత్తుకుపోవాలి, ఎలక నాగేంద్రుడు ఎత్తుకుపోయేది. ఆ తర్వాత ఏదో అది డ్రై అయిపోయింది రా శుభ్రంగా పాలు వీలు నాకేసి వదిలిపెట్టేస్తుండేది అనుకోండి. కాబట్టి ఎలుక దొంగతనమునకు ప్రసిద్ధి. ప్రధానంగా మన బతుకు అంతే కదండి, ఈశ్వరుడు అన్ని ఇస్తే వాడివి కాదు ఇవన్నీ నావే అంటుండడం. కాబట్టి దొంగ బతుకు మంది, ఈ దొంగ బతుకు వేరొక దొంగ బతుకుగా మారుస్తాట ఆయన కింద చేరితే, అంటే ఆయన్ని వహించడం మొదలు పెడితే. ఏ దొంగతనం ఇస్తాట? 10 మంది హృదయాల్ని కొల్లగొట్టగలిగిన దొంగతనం పొందుతాట. అంటే ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై ఇంతమంది హృదయాల్ని తాను కొల్లగొట్టే దొంగ అవుతాట. ఎందుకని? భగవంతుణ్ణి భరించాడు. ఇప్పుడు ఈ దొంగ ఇలాంటి దొంగగా మారుతాట. ఇలా మారడానికి ఎలక విఘ్నేశ్వరుణ్ణి వహించింది. ఎలక కాదు, నువ్వు కూడా అలా వహించడం నేర్చుకో, నువ్వు కూడా 10 మంది ప్రేమని సంపాదించడం నేర్చుకో అని చెప్పడానికి. అందుకే దానికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. చెవుల్ని చూడండి, ఏనుగు చెవుల్ని దేంతో పోలుస్తారు? విషినికర్రలు అంటారు, లేకపోతే చాత లాంటి చెవులండి అంటారు. చాత ఏం చేస్తుందండి? చాత ఒక్కటే పని, దాంట్లో రాళ్ళు కలిసిపోయినటువంటి బియ్యం కానీ లేకపోతే పప్పు కానీ పోసేసి ఇలా 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 చెరిగితే వీటన్నింటినీ వదిలేసి అసలుది ఏది ఉంటుందో పదార్థాన్ని వెనక్కి తీసుకుంటుంది, పొల్లు ముందుకు తోసేస్తుంది. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వేపక మిమ్మల్ని నడిపించేస్తాడు. కాబట్టి ఆయన ఆయుధాల గురించి చెప్తే 3 రోజులు నేను దాని గురించే చెప్పవలసి ఉంటుంది, మీరు తత్పూర్వం విన్నారు. పరమభక్తిని ఇయ్యగలిగినటువంటి వాడు గంటక గొడ్డలితో ఆ కర్మపాశములను తెంచి భక్తి పాశములను వేసి తన వేపుకు లాక్కోగలిగినటువంటి వాడు. గణపతి గురించి పిల్లల మనస్సు కూడా రంజిల్లిపోయేటట్టుగా ఒక ఆఖ్యానాన్ని చెప్తుంటారు పెద్దలు. నారాయణి నారాయణ కదండి, ఆవిడ అమ్మగారు కదా మరి నారాయణుడు. మరి నారాయణుడు ఏమవుతాడు వినాయకుడికి? మేనమా అవుతాడు. పిల్లలు సెలవులిస్తే ఎవరింటికి పెడతారు? మా ఇంటికే పెడతారు. మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనమామ గారి ఇంట్లోనే తాతగారు కూడా ఉంటారు. అందుకని అమ్మాయి పిల్లలు అక్కడికి వెడితే ఇన్నాళ్ళకి అమ్మాయి పిల్లలు వచ్చారని తాతగారు మేనమామ పొంగిపోయి ఆదరించి సంతోషిస్తారు. కాబట్టి మామయ్య ఇంటికి వెళ్ళాడు ఓ రోజున. పెడితే పాపం ఏదో శ్రీ మహావిష్ణువు పనిలో ఉన్నారాయన, పనిలో ఉండి ఏదో ఒక్కసారి చక్రం అక్కడ పెట్టారు. ఈయన ఏం చేశాడు, అటు ఇటు చూసి ఏదో బాగానే ఉందని తొండంతో తీసి అలా రోట్లో పెట్టుకుని గుటుక్కుని మింగేశాడు. ఆ చక్రం లోపలికి వెళ్ళిపోయింది. ఆయన అట్నించొచ్చి ఇట్నించొచ్చి గబుక్కులను రాక్షస సంహారం చేయడానికి ఎక్కడుంది చక్రం అని వెతికారు, కనపట్టలేదు. ఈయన నవ్వుతున్నారు కూర్చుని, అమ్మమ్మమ్మ పిడుగా మింగేశాడు రా మేనల్లుడు, ఎలా ఈ చక్రం తెప్పించడం అని చూశారట. చూసి మేనల్లుడు కొట్టలేరు, తిట్టబోతే అక్క కూతురు కొట్టబోతే గర్భిణి, అలాంటి సందం అయిపోయింది ఆయనకి. అందుకని పాపం ఇప్పుడు ఆయన ఏం చేయలేక 4 చేతులతో 2 చెవులు పట్టుకుని గుంజీలు తీశారట వినాయకుడి ముందు. గుంజీలు తీయడం అంటే ఏమిటో వినాయకుడు చూడలేదు అప్పటిదాకా. మొట్టమొదటిసారి మామయ్య గుంజీలు తీస్తుంటే చెవులు పట్టుకుని, మామయ్య అదేంటి ఆ లేవడం ఏంటి కూర్చోవడం ఏంటి ఆ చెవులు అట్టుకోవడం ఏమిటని పొర్లి పొర్లి నవ్వడం మొదలెట్టేట కింద పడి. ఈ నవ్వి 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 నవ్వడంలో హుప్ అన్నాడు, ఒక్కసారి ఆ చక్రం బయటికి పడిపోయింది. గమాల శ్రీ మహావిష్ణువు గుర్చేస్తున్నాడు. అందుకని మేనమామ నాట పట్టించిన వాడు అని ఆయనకు ఒక పేరు. పిల్లలు చాలా సంతోషంగా వింటారండి గణపతి కథలు మీరు చెప్తే.
అలాగే మనకి తమిళనాట ఒక విచిత్రమైనటువంటి వృత్తాంతం చెప్తుంటారు. అక్కడ అవ్వయ్యార్ అని ఒక వృద్ధురాలు, అవ్వయ్యార్ గురించి చంద్రశేఖర పరమాచార్య స్వామి ఎక్కువ మాట్లాడుతుంటారు. అవ్వయ్యార్ గణపతి ఉపాసన చేసేది ఆవిడ. ఆవిడ ఉపాసన చేసేటప్పుడు ఆ అవ్వయ్యార్ వినాయకుణ్ణి పూజ చేస్తోంది. ఈలోగా రాజుగారు, చేరరాజుగారు అనబడేటటువంటి ఆయన, సుందరమూర్తి అనబడేటటువంటి ఒక నాయనారు వచ్చి, మేము కైలాసం వెళ్ళిపోతున్నాం గుర్రాల మీద, నువ్వు వస్తావా అలా తీసుకుపోతా అన్నారు. ఆవిడంది, నేను రాను, నేను వినాయకుడు పూజ చేసుకుంటున్నాను, నాకు కైలాసం కన్నా వినాయకుడు పూజ ఎక్కువ, మీరు వెళ్ళిపోండి అండి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ పూజ అయిపోయింది. ఆ తర్వాత పాపం ఈవిడ కాళ్ళు చాపుకుని అవ్వ కదా అనుకుంది, అయ్యో వాళ్ళు కైలాసం తీసుకెళ్తానంటే వెళ్లకుండా మానేశాను, ఈ పాటికి చక్క కైలాసంలో ఉందిని శంకరుడు కొలువులో ఇక్కడ ఉండిపోయాననుకుంది. ఉపాసన చేసిన గణపతి ఉన్నారు కదా, ఆయన గభాలను వచ్చి ఓ భీంకారం చేసి తొండంతో ఆవిడ చుట్టి పట్టుకుని ఇక్కడి నుంచి తొండం ఎత్తి అక్కడ కైలాసంలో కూర్చోబెట్టారు. ఇక్కడి నుంచి ఇంకా చేరరాజు గారును, ఆ తర్వాత ఆ సుందరమూర్తి ఇంకా కైలాసం చేరలేదు, అవ్వ అక్కడికి చేరిపోయింది. పాప ఆవిడకి మోకాళ్ళ నొప్పులు. ఆవిడ, నేను రోజు పూజ చేసే శంకరుడే కదా, కొత్తతనం ఏముందని ఆయన రేపు కాళ్ళు దాపు కూర్చుంది. పార్వతీదేవికి కొంచెం బాధ వేసింది. ఏంటి బొత్తిగా అలా ఆయన లోక పూజితుడు మా ఆయన ఇలా కాళ్ళు దాపు కూర్చుంది ఏమిటి అవ్వా అని చెప్పి చెలికెత్తిని పిలిచి చెవిలో చెప్పింది, అలా పెట్టకూడదు కాళ్ళు, కాస్త కాళ్ళు పక్కకి పెట్టుకోమని చెప్పాను అని చక్క ఈవిడ హాయిగా కాళ్ళు దాపుకుని, ఎంత గొప్ప ఆఫీసర్ అయితే మాత్రం మా అమ్మకి మనవడే కదండి అని, ఆ ఏమిటి శంకర విశేషాలు అని ఏదో మాట్లాడుతుంది ఆవిడ. శంకరుడు అలాగే మాట్లాడుతున్నాడు. ఈ చెలికెత్త వెళ్ళి చెవిలో చెప్పింది, అమ్మ కాళ్ళు కొంచెం అటు పక్కకి పెట్టుకోండి. ఏ అంది ఆవిడ. అంటే ఎదురుండా స్వామి ఉన్నారు కదమ్మా, అలా పెడితే బాగుండదు. ఓహో, అయితే శంకరుడు లేని చెప్పి నువ్వే పెట్టిన కాళ్ళు అది, ఓన్లే ముసలి ఆవిడ ఎందుకు వచ్చిందని చెప్పి ఆవిడే కాళ్ళు అట్టుకుని అటు తిప్పింది. ఈ కాళ్ళు ఇటు తిరుగుతుంటే శివుడు తిరిగిపోయాడు. ఈవిడ పెట్టి పాపం చెలికెత్తికి వచ్చింది, శివుడు అటున్నాడు. ఇదేంటి అటున్నాడని చెప్పి మళ్ళీ కాళ్ళు తిప్పింది, మళ్ళీ శివుడు అటు వెళ్ళిపోయాడు. కాసేపు ఆగి శివుడు అన్నాడు, ఏడు ఎంతసేపు తిప్పేస్తావు నన్ను ఇలాగన్నాడు. అంతటా శివుడున్నాడని అవ్వయ్యారు నమ్మింది. అందుకే శివుడు లేని దిక్కు కాళ్ళు ఎక్కడ పెట్టాడు, ఆ భక్తి కలిగాక పెట్టాలి అంతేకాని అవ్వయ్యారు చేసింది మేము చేస్తామని చేయకూడదు. కాబట్టి అటువంటి తల్లి అవ్వయ్యారు. కాబట్టి మనకి తమిళ దేశమునందు ఇటువంటి స్థితిని పొందినటువంటి వాడు అని గణపతి గురించి అనేక విషయాలు చెప్తూ పెద్దలు పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకానికి వస్తోంది. ఆయన అంటారు, ఒక ఆయన సమస్త వాంగ్మయాన్ని చదివేశాడట, కావ్యాలన్నీ చదివేశాడు, పురాణాలన్నీ చదివేశాడు, అన్నీ చదివేశాడు. చదివేశాక ఆయనకు ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. అరేరే, నేను ఇవన్నీ చదివేశాను, తీసుకొచ్చి పాపం సరస్వతీదేవి యొక్క కోశాగారం ఖాళీ అయిపోయి ఉంటుంది. మరి నేను అన్ని పట్టుకొచ్చి చదివేశాను కదా, ఇప్పుడు సరస్వతీదేవి దగ్గర ఏం లేవు కావ్యాలని అనుకుని తన ఉపాసనా బలంతో ఒక్కసారి అమ్మవారికి క్షమార్పణ చెప్దామని అమ్మవారి కోశాగారంలోకి వెళ్ళి తొంగి చూశాట. తను ఎన్ని చదివాడో దానికి కోటి రెట్ల కావ్యాలు పురాణాలు ఇంకా ఆవిడ కోశాగారంలో అలా పడి ఉన్నాయి. నువ్వెన్ని చదివితే పూర్తయిపోయినట్టు, చదివితే పూర్తయిపోవు కదా, అమ్మవారి యొక్క కోశము ఎప్పుడూ నిండే ఉంటుంది. అలా మీరు వినాయకుడి గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఎందుచేత ఆయన యొక్క గొప్పతనం అటువంటిది. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము, ఏదైనా ఇయ్యగలడు. విచిత్రం ఏమిటంటే సవితి తిథి ఆయనకి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఇవాళ మనం ఇప్పుడు చెప్పుకున్న కథ చెప్పుకున్న తిథి ఏమిటి? సవితి తిథి. సవితి తిథి నాడు శివపురాణాంతర్గతంగా మనం వినాయకోత్పత్తిని గురించి ఇవాళ మాట్లాడుకున్నాం. ఇది కూడా ఈశ్వర సంకల్పమే. అలా సవితి నాడు ఎవరైనా వినాయకుడు గురించి ప్రత్యేకం వింటే విద్యార్థియగు ఆడు విద్యను చెందు, ద్రవ్యార్థియౌ నతడు ద్రవ్యంబు చెందు, కన్యార్థియగు ఆడు కన్యను పెండ్లాడు, పుత్రార్థియగు ఆడు పుత్రులగును, భోగార్థియగు వాడు భోగములం చెందు, మోక్షార్థియగు వాడు ముక్తినుందు, రాజ్యార్థియగు వాడు రాజ్యమార్జించు, యశోర్థియౌ నాతడు యశముబడయు, రుగ్నుడై కుందునట్టి వాడారోగ్యమందు, రుణభరాక్రాంతుడొందును రుణ విముక్తి, గొప్ప ఇక్కట్టులందుగా గోలు పడెడువాడు నివృత్తి చెందును వాస్తవంబు. ఎవరు వినాయకుని యొక్క వృత్తాంతాన్ని చవితి నాడు చేతులొగ్గి నమస్కరించి వినాయకోత్పత్తి గురించి వింటున్నారో, పరమ భక్తితో ఆ స్వామికి ఒక్కసారి నమస్కారం చేస్తున్నారో, ఇవాళ అనుకోకుండా శివపురాణాంతర్గతంగా చవితి తిథి నాడు మీరు వినాయకోత్పత్తి గురించి విన్నారు కనుక
నేను మీ సౌకర్యం కోసం ఇవాళ ఒక్క 10 నిమిషాల ముందే నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను మీ అందరూ ఇవాళ ఒక్కసారి పైన సింధూరార్చన చేయబడిన ప్రతిష్ట చేయబడిన గణపతి ఉన్నారు మీకు సర్వ అభ్యున్నతలు కలగాలని నేను మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తాను చక్కగా మీరందరూ ఇవాళ ఒక్కసారి గణపతి దర్శనం చేసుకుని గృహోన్ముఖులు కండి ఒక మీ అందరి సౌకర్యం నిమిత్తం నేను జ్ఞాపకం పెట్టుకొని ఒక పావు గంట ముందే నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను లేకపోతే అర్థం లేదు ఒక మంచి విషయాన్ని విని దర్శనాన్ని వదులుకోకూడదు కదా కాబట్టి దర్శనం చేసుకుని వెళ్ళండి కాబట్టి ఎవరెవరు ఏది కోరుకుంటున్నారో విద్యార్థికి విద్య వస్తుంది ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది కన్యార్థికి కన్య దొరుకుతుంది పుత్రార్థికి పుత్రుడు పుడతాడు భోగార్థి అయిన వాడికి భోగాలు కలుగుతాయి మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది రాజ్యార్థికి రాజ్యం దొరుకుతుంది కీర్తి కావాలన్న వాడికి కీర్తి వస్తుంది ఆరోగ్యము కుదుట పడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆరోగ్యము కలుగుతుంది రుణభారంతో ఉన్న వాడికి రుణం తొలగుతుంది ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి గణపతి యొక్క దర్శనము చేత గణపతి యొక్క అనుగ్రహము చేత గణపతి యొక్క కథని వినడం చేత సమస్తము సమకూరుతాయని పెద్దలు మనకి ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు కాబట్టి అంత గొప్ప స్వరూపము ఆ గజానన స్వరూపము కాబట్టి ఇవాళ మనం శివ కుటుంబంలో ఒక ప్రధానమైనటువంటి మూర్తిని గురించి ప్రస్తావన చేసుకునే అదృష్టాన్ని పరమేశ్వరుడు మనకి ఇచ్చాడు మీరు చూడండి చాలా ప్రధానమైనటువంటి మూర్తులలో ఈశ్వరావతారములయందు కాలభైరవ అవతారం ఒకటి చాలా గొప్ప అవతారం ఇది మీరు అందుకే కాశీ వెళ్ళడం ఎంత గొప్పదో కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కాలభైరవ పూజ అని తప్పకుండా చేస్తారు మా ఇంట్లో కాశీ సంతర్పణ చేస్తున్నామండి మీ అందరూ రండి అని పిలిచి చిట్ట చివర ఏం చేస్తారంటే ఒక గారెల మాల గుచ్చి ఆ గారెల మాల తీసుకెళ్లి ఒక భైరవుడి మెళ్ళో అంటే ఒక కుక్క మెళ్ళో వేస్తారు వేసి కుక్కని పూజిస్తారు ఆ రోజున కాబట్టి ఈ కాలభైరవ స్వరూపం అన్నదేది ఎందుకు వచ్చింది ఏ పరిస్థితులలో వచ్చింది ఎటువంటి స్థితిలో వచ్చింది దాని గురించి వింటే ఎంత అభ్యున్నతి కలుగుతుంది ఎంత గొప్పతనం కలుగుతుంది మీరు ఒక్కసారి అవధరిద్దురు గాని నాలుగు ముఖాలు నాలుగు వేపులకి పైన ఒక ముఖం శంకరుడికి ఇప్పుడు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశాన వలన ఐదు ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి ఐదు ముఖాలతో ఉండేవాడు ఈ ఐదు ముఖాలతో ఋషుల వంక చూస్తూ అన్నాడు అదేమిటయా బ్రహ్మం ఎవరని అడుగుతారేంటి నేనే బ్రహ్మము దీన్ని మీరు లోపలికి తీసుకెళ్లి ఆలోచించాలి మనం ఏమంటాం మా అబ్బాయినండి ఏది మీ అబ్బాయికి చర్మము కాని రక్తము కాని మాంసము కాని కొవ్వు కాని అస్థి కాని శుక్ల కాని మేధ కాని నువ్వు తయారు చేసింది ఉందా అందులో ఈశ్వరుడు నిర్మించాడు అది ఈశ్వరానుగ్రహం నీకో కొడుకు ఈశ్వరానుగ్రహం నీకో కూతురు ఇది నా ఇల్లు అంటాడు అందులో ఉన్నటువంటిది ఏది నీది నీరు నీదా సిమెంటు నీదా అందులో ఉన్నటువంటి అంటుకోగలిగినటువంటి శక్తి నీదా ఒక ఇనుము సిమెంటుతో కలిసి ఒక స్లాబ్ అయ్యే శక్తి నీదా ఏది నీది ఈశ్వరుడిచ్చాడు మరి నా డబ్బండి నీ డబ్బు సంపాదించడానికి నీకు శక్తిని ఎవడిచ్చాడు ఈశ్వరుడిచ్చాడు నువ్వు ఉన్నావు భవతి మంగళం నువ్వు గృహప్రవేశం చేయడానికి ఎవరిచ్చారు వాడు నీలో ఉండబట్టి నువ్వు శివమై ఉన్నావు నీదేమిటి అన్ని నాది నాదంటావే అన్ని నేను సృష్టించాను నేను కొన్నాను నేను పెట్టానంటావే ఈ అనే ప్రకృతికి బ్రహ్మ అని పేరు కాబట్టి ఇప్పుడు దారి తప్పిన బ్రహ్మ ఇది అన్ని నేచేస్తున్నానంటోంది పై బ్రహ్మగారి గురించి అనకండి లోపల బ్రహ్మగారి గురించి విచారణ చేయండి మీకోసం వస్తోంది కథ ఇప్పుడు ఏమైంది వాళ్ళ ముగ్గురిని పెట్టి మీకు కథ నేర్పుతున్నారు ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు నేనే ఈ లోకాలన్నింటినీ సృష్టించింది నేనే నిక్కపు కర్తని నేనే ఈ సమస్త లోకాలని ప్రవర్తింపచేసిన వాణ్ణి నేనే వీటిని సంహారం చేసేవాణ్ణి నేనే వీటిని నేను ఎప్పుడైనా చచ్చిపోయినా నేను ఇప్పుడు బతికే ఉంటాను కాబట్టి నాకన్నా బ్రహ్మం ఎవరు నేనే బ్రహ్మం ఎవరికి వాడు ఏమంటాడు ఇది నాదండి అది నాదండి ఇగో ఇదంతా ఈ సైట్లన్నీ నావండి ఏమయ్యా ఎప్పుడు నీలో ఉండిపోతా ఎందుకు ఉండిపోవండి ఎవడంటే తెలివి తక్కువడు చచ్చిపోయాడు కానీ నేను చచ్చిపోతానండి నేను ఇలాగే ఉంటాను అవన్నీ నావి అంటాడు ఎవడైనా నేను చచ్చిపోతానండి అదేంటి ఇవన్నీ నాకు ఉంటాయంటే నేను ఇడిపోతాను నేను అశాశ్వతం అండి శరీరం ఉంటుందా అంటాడు ఏంటి అలా అంటే వాడు ఇవన్నీ నావన్నీ అండవు మహాజ్ఞానం అయిపోతారు అసలు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నావే నాకు చావి ఎక్కడుంది అన్నాడు అంటే చిత్రం ఏంటంటే పక్కనున్న శ్రీ మహావిష్ణువు అన్నారు స్థితికారుడని ఉన్నది ఉన్నట్టు నిలబెట్టడం అదొక లక్షణం ఇప్పుడు ఆయన అన్నారు అదేమిట్రోయ్ నా అంత వాణ్ణి నేనంటున్నావు అసలు నువ్వు పుట్టింది నా నాభికమలంలోంచి కదా
నేనంటూ ఉంటే కదా నువ్వంటూ ఓడు పుట్టుకొచ్చావు కాబట్టి అసలు నీ అస్తిత్వం నావల్ల ఉంది రెండు యజ్ఞపురుషుణ్ణి నేను నువ్వు చెప్పిన నాలుగు ముఖాలతో చెప్పిన వేదంలోంచి యజ్ఞంలో ఎవరిని ఆరాధిస్తారు నన్ను ఆరాధిస్తారు కాబట్టి నేను యజ్ఞపురుషుణ్ణి అన్నీ ఏలేవాణ్ణి నేను నిబ్బరంగా తత్వం ఆలోచించు ఇదేమిటి నీ అంతవాణ్ణి నువ్వు అంటున్నావు నువ్వు కాదు నేను బ్రహ్మం అన్నారు ఆయన ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది నిజంగా వాళ్ళకు కాదు జగడం అన్నీ నేనే సృష్టించాను ఇవన్నీ నా వల్లే ఉన్నాయి ఇదొక చిత్రం ఆ లోకం ఎలా ఉంటుందంటే నేను ఒకసారి ఒకరి ఇంటికి వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాను ఆ ఇంట్లో భర్త గారు బాత్రూమ్ దగ్గర కూర్చుని ఉన్నాడు నేను వెళ్ళేటప్పటికి ఆ రెండు అన్నయ్యారు రెండు 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 అంది ఆవిడ అంటే వెళ్ళి అమ్మ ఏడి మా స్నేహితుడు ఏడి అమ్మ అంటే ఆయన్ని పొద్దున్నీ బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టామండి అంది ఏమమ్మా ఏమైంది ఎందుకు బాత్రూమ్ దగ్గర అన్నా నాకు మీకు తెలుసు కదా అమ్మాయి గారు నాకు ఇంటీరియర్ డెకరేషన్ అన్నా ఇల్లు మెయింటెనెన్స్ అన్నా ప్రాణం అండి ఆయనకి పొద్దుటి నుంచి వాంతులు గబుక్కుని ఇక్కడ పడుకున్నారనుకోండి వాంతి ఆపుకోలేకపోతే ఇల్లు పాడైపోతున్నా బాత్రూమ్ దగ్గరే కూర్చోబెట్టాను తగ్గే వరకు సో ఏమైంది కట్టిన వాడెవరో వాడికన్నా దిక్కుమాలిన మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది కాబట్టి ఇదంతా నేను నిర్వహిస్తున్నాను ఇదంతా నాది అని అదొక వెర్రి కాబట్టి వాడు అయ్యయ్యో సమయం అంతా అయిపోతోంది నేను భగవన్నామని చెప్పట్లేదు నేను కథ విన్నది లేదు నేను పూజ చేసింది లేదు నేను గుడికి వెళ్ళింది లేదు నేను ప్రదక్షిణం చేయలేదని ఏడవడు వాడి ఏడతంతా దేనికంటే ఐదేళ్ళో ఆరేళ్ళు అయిపోయిన ఇల్లుకి ఎక్కడో పెచ్చి విరిగిందని ఏడుస్తుంటాడు లేకపోతే రోడ్డు కొంచెం ఎత్తయిందని ఇప్పుడు ఈ ఇంటిని ఇంకొంచెం ఎత్తి ఎలా చేసేయడం అని ఏదో ఈ ఇంటి గురించి ఆలోచిస్తుంటాడు లేకపోతే చెట్లు ఇంట్లో ఉంటే ఆకులు రావండే ఇలా కూర్చుని కాసేపు విష్ణు సహస్రం చదవడు కానీ నేను ఇవన్నీ చూసినవి చెప్తున్నాను మహాప్రభో నేనేం అబద్ధాలు చెప్పట్లేదు ఓ ఇనప ఓట్స్ ఒకటి చేయించుకుని దానికి ఇలా ఓ పైన పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ లాంటి చేయించుకుని ఒక ఆయన అదే పనిగా కుక్క తిరిగినట్టు తిరుగుతుండేవాడు ఇంటి చుట్టూ ఎందుకండి అంటే అలా ఇంటి చుట్టూ తిరిగి రావడం మళ్ళీ ఆయనకు అనుమానం మందార చెట్టు దగ్గర ఆకులు రాలేయేమో అని మళ్ళీ వెళ్ళి ఆకు రాలింది అనుకోండి వెంటనే దాన్ని పొడవడం అంటే ఏడు వంగి తీరేడు ఒళ్ళు ఓపిక అయిపోయింది అందుకని దాన్ని పొడుస్తాడు పొడిస్తే అది దానికి గుచ్చుకుంటుంది దాన్ని అలా ఎత్తి మళ్ళీ నడుస్తుంటాడు మళ్ళీ ఇలా దాన్ని పైకెత్త ఆకులు వెనక్కి లాగుతాడు మళ్ళీ వెళ్తుంటాడు ఇలా ఎప్పటి వరకు తిరుగుతాడు సాయంకాలం వరకు తిరుగుతాడు లోకం ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి మనకు పురాణంలో కథ చెప్తే మనం ముక్కును వేలేసుకుంటాం నేను ఒక చోట ఉండేవాడిని నేనున్న చోటికి ఎదురున ఓ ఇల్లు ఉండేది ఆ ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు నీడనిచ్చేది ఆ నీడ కింద ఒకసారి ఒక ఆయన కారు పెట్టారు మా తరగారికి తెలిసి ఈ విషయం కారు పెడితే ఆయన అన్నాడు ఇది మా ఇంట్లో చెట్టు నీడ మీ కారు పెట్టడానికి వీలు లేదు మీ కోసం వచ్చిన వాళ్ళ కారు తీసేయమని అయ్యో బాబాయ్ నేను తెల్లబోయాను వాళ్ళ ఇంట్లో చెట్టు నీడలో ఎవరి కోసం వచ్చిన కారు పెట్టకూడదు అన్నాడు అంటే పోయి ఏమన్నా జగడ ఉందా అంటే ఏం లేదు అంటే నాది 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 అన్న భావన అలా ఉంటుంది ఎండలో నించున్న ఆ చెట్టుకు లేదు ఈ భావన అయ్యి నీడ నాదని అది ఎవరైనా నించుంటారని ఇచ్చింది ఆ నీడ మీద యాజమాన్యం వహిస్తాడు ఒక్కొక్కడు ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి లోకం అందుకొచ్చేయండి పురాణాలు అక్కడ జరిగిందనకండి వాళ్ళని చూసినా కూడా ఎందుకు వాళ్ళందరూ పరబ్రహ్మాలు వాళ్ళకి కాదు అజ్ఞానం ఇక్కడుంది అజ్ఞానం కాబట్టి ఇప్పుడు ఆయన చూసి నేనురా బ్రహ్మాన్ని నువ్వు బ్రహ్మ అంటా ఏమిట్రా పెద్దల ముందులా మాట్లాడకూడదు అన్నారు అంటే సృష్టికి స్థితికి వచ్చింది దెబ్బలాట వీళ్ళిద్దరూ ఇలా దెబ్బలాడుకుంటుంటే మధ్యలో ఎవరో చెప్పేవాళ్ళు ఉండాలి కదండి ఇప్పుడు మీ ఇద్దరు చేస్తున్నది అమాయకత్వం రా వీరొకడు ఉన్నాడు రా అసలు రక్షించేవాడన్న వాడు ఉండాలి రూపాయి కనపడేటప్పటికి పరిస్థితి మారిపోతుందండి రామకృష్ణ పరమహంస ఎంత అందమైన మాట చెప్పేవారంటే రాజావారి పట్టపుటేనుగు వెళ్ళిపోతుందట వెళ్ళిపోతుంటే ఒక కప్ప ఓ దిక్కుమాల కప్ప ఆ కిందున్న కన్నంలోంచి బయటికి వచ్చి వచ్చేస్తున్న ఏను కడ్డంగా నిలబడి ఇలా కాలిత్తి ఇంతోటి కప్ప కాలు ఎంత ఉంటుందండి ఇంత ఉంటుంది కాలిత్తి ఏరుక్కి చూపించి ఏ ఇటొస్తామే పో పక్కకి అంతే అంటే వాళ్ళు తెల్లబోయి ఇదడు ఈ కప్ప ఏమిటి ఏనుగు వంక చూడడం ఏమిటి ఏనుగుని దెబ్బలాడటం ఏమిటని పరమహంసను అడిగారు కప్ప ఏనుగుని దెబ్బలాడుతోంది ఏమిటండి నేను అంటే ఆయన అన్నారు చిల్లు జేబున్నవాడు ఒకటి ఇలా వెళ్ళిపోతున్నప్పుడు పావలాకాసు జారి దాని గూట్లో పడింది ఆ పావలా దొరికినప్పటి నుంచి కప్పకింత అహంకారం వచ్చింది అది ఏనుగు మీద కాలిస్తుంది లోకం అలా ఉంటుంది ఎంత గొప్ప వచ్చిందో చూడండి
పరమహంస మాటలు మీరు వింటే అండి, రామకృష్ణ పరమహంస జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఒకసారి గంగానది పడవ మీద దాటుతున్నారు. దాటుతుంటే అవతల పడవ మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే పరమహంస తన శిష్యుడితో కలిసి దిగుతూ పడవ అన్నారు, ఇప్పుడు చూడు ఆ పడవ మీద కూర్చున్నటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి, ఓ ఠాకూర్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు చూడన్నారు. ఈయన నాలుగు అడుగులు వేసేటప్పటికి ఆ వ్యక్తి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. షేక్ హ్యాండ్ ఇవ్వబోయే, హలో ఠాకూర్ హవరు ఎలా ఉన్నావు నువ్వు బాగున్నావా అన్నాడు. ఆ బాగున్నానండి మీ దయ వల్ల అని పరమహంస వెళ్ళిపోయాడు. మీరు ఈ విషయం ఎలా చెప్పగలిగారు అని అడిగాను. ఆయన నీకు జ్ఞాపకం లేదా, ఇతను అస్తమానం మనం ఉన్న ప్రాంగణం దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి నాకు ఈ దరిద్రం పోయేటటువంటి స్థితిని చూడండి అని నమస్కారాలు చేసేవాడే, వీడికి లాటరీ తగిలి కొంత ఐశ్వర్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాడు నన్ను నమస్కారం చేయడం మానేశాడు. వాడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హలో ఠాకూర్ హవార్యు అంటాడు. వెనక డబ్బు ప్రభావం. కాబట్టి ఎక్కడదండి కథ? అక్కడదా ఇక్కడదా? ఇక్కడది. ఇక్కడి కథ అక్కడదిగా చెప్తారు. అందంగా చెప్పడంలో గమ్మత్తు అక్కడుంది. ప్రతిబింబం నచ్చలేదనుకోండి, మీ ప్రతిబింబం దేని దిద్దాలి? బింబాన్ని దిద్దాలి. ప్రతిబింబం బాగులేదని అద్దంలో కనపడిన దానికి బొట్టెట్టి ఉపన్యాసానికి వస్తే మీకు బొట్టు ఎక్కడ ఉంటుంది? మీరు బొట్టెట్టుకుంటే ప్రతిబింబం బొట్టు ఉంటుంది. మీరు ఈ కథ విని మీ బింబాన్ని దిద్దుకోవాలి, అది ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు ఈ సంగ్రామం జరుగుతుంటే మనం ఎందుకు చెప్పడం? వేదాల్ని పిలుద్దాం, వేదాలు చెప్తాయని ఋగ్వేదాన్ని పిలిచారు. ఓ ఋగ్వేదమా, ఎవరు పరబ్రహ్మము చెప్పు, శృతి ప్రమాణం కదా మనకి. అంటే ఋగ్వేదం అంది ఈ సమస్తమునకు సృష్టికర్త. ఏ మహానుభావుడు సృష్టి చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్ట చివర ఈ లోకాల్ని తనలోకి తీసుకుంటున్నాడో ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. చెయ్యి, నీకు తెలియదు అవతల బాగున్నారు. యజుర్వేదాన్ని పిలిచారు. పిలిచి యజుర్వేదాన్ని అడిగారు, నువ్వు చెప్పు అన్నారు. అసలు నిజంగా యజ్ఞం లోపల కదా జరగాలి, ఇక్కడ జరిగేటటువంటి యజ్ఞంలో దేవతాశక్తులు అనేటటువంటివి ఆ భగవత్ సంబంధమైనవి, ఆసురీ శక్తులు కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములు, ఇవి పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానము మహేశ్వరుడు ఇస్తాడు కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని యజుర్వేదం చెప్పింది. సామవేదాన్ని పిలిచి అడిగారు. సామవేదం అంది, ఏనేదం భ్రమ్యతే విశ్వం యోగిభిర్యో విచింత్యతే యద్భాసాభాసతే విశ్వం సయేకస్త్రయంబకపర అంది. మూడు కన్నులున్నవాడు ఎవరున్నాడో, ఎవడు ఈ లోకాన్నంతటినీ తిప్పుతున్నాడో, ఈ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో, ఎవడు అలా తనలో తాను రమిస్తుంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని సామవేదం చెప్పింది. అథర్వణ వేదాన్ని పిలిచారు. అథర్వణ వేదం అంది, ఏ మహానుభావుణ్ణి భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందాన్ని తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది. అంటే మనం కాదురా సృష్టి చేసింది, మనం కాదురా నిలబెట్టింది, వేరొకడున్నాడు అని తెలుసుకోమని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదాలు ఇదే చెప్తున్నాయి, ఈ జ్ఞానాన్ని పొందమని వేదాలన్నీ చెప్తున్నాయి. వాళ్ళకి ఈ మాట నచ్చలేదు. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు, ఓంకారాన్ని. ప్రణవం పిలిస్తే ప్రణవం అంది, ఎవడు నిరంతరము శక్తి స్వరూపంతో క్రీడిస్తుంటాడో శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో. అందుకే యనమధురులో ఉన్న ఆలయానికి శక్తీశ్వర దేవస్థానం అని పేరు. అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో, అటువంటి వాగర్ధానివ సంప్రక్తమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారే, పార్వతి వామార్థ భాగమనందున్న శంకరుడే పరబ్రహ్మము అని ప్రణవం చెప్పింది. ప్రణవం చెబితే వాళ్ళు అంగీకరించలేదు. అంగీకరించక మీ అందరూ దోషభూయిష్టమైన వాక్కులే మాట్లాడారు అన్నారు. అంటే మనం ఏమంటాం, కాదురా అబ్బాయి వేదం వేరే చెప్తోంది, మన ప్రజ్ఞ కాదురా ఇదంతా, పరమేశ్వరుడన్నవాడు ఒకడున్నాడు, పరమేశ్వరుడన్నవాడొకడున్నాడనడానికి మీకు ఒక్క ప్రమాణం చాలండి. ఈశ్వరుడన్నవాడు లేడు లేడు నేను బలవంతంగా కళ్ళు మూసుకుంటానన్నవాడిని తెరిపించే ప్రయత్నం చెయ్యక్కర్లేదు. ఈశ్వరుడు ఉన్నాడా లేడా మీకు ఒక్కటే ఉదాహరణ. మీరు ఒక గాలిబుడగని తీసుకొచ్చి ఒక చిన్న సూదితో గుండు సూదితో ఇలా అనండి, ఇంత చిన్న రంధ్రంలోంచి మొత్తం లోపలున్న గాలి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో పట్ అని పేలిపోతుంది. ఈ శరీరంలో
ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ క్రుకర ధనంజయ దేవదత్తములన్న 10 వాయువులు తిరుగుతున్నాయి. 10 వాయువులు తిరుగుతున్నటువంటి ఈ శరీరంలో 9 కన్నాలు ఉన్నాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఇది కాకుండా శ్వేదరంధ్రాలు ఎన్ని ఉన్నాయో ఇన్ని రంధ్రాలున్న శరీరంలో ఈ వాయువులు ఈశ్వరానుగ్రహం వరకు, ఈశ్వర శాసనం అయ్యే వరకు లోపలికి వెళ్లి బయటికొచ్చి, లోపలికెళ్లి బయటికొచ్చి జరుగుతూ ఉండవలసింది. ఆయన శాసనం అయిపోతే ఇంకొక ఊపిరి నీవు తీయలేవు. ఆక్సిజన్నే పట్టుకొచ్చి పెట్టినా వాడు ఉండడు, వెళ్ళిపోయాడు. ఏ ఇన్నాళ్ళు ఊపిరి నువ్వు పీల్చుంటే చచ్చిపోయిన వాళ్ళు చేత కాక ఊపిరి తీయడం మానేశారా? ఊపిరి ఆపగలిగిన శక్తి ఒకటి ఉన్నది, అది నువ్వు నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి తీయించుచున్నది. ఆ ఊపిరి తీస్తున్నది ఎవడో నువ్వు ఆలోచించు, వాడు ఈశ్వరుడు. కాబట్టి ఏమిటి మాట్లాడతావు? ఏమిటి సృష్టి? ఏమిటి స్థితి? ఏమిటి పరబ్రహ్మం ఒకటి ఉంది, ఇది వేదాలు చెప్తున్నది. దాన్ని ఉపాసన చెయ్యి, నాంత వాణ్ణి నేనని ఇలా అనకు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు వాణ్ణి ఏమి చెయ్యవలసి ఉంటుంది? దండించవలసి ఉంటుంది. ఈశ్వరుడు కృతజ్ఞుడై ప్రవర్తిస్తున్నాడు కనుక ఒక జన్మ ఎందు, 2 జన్మల ఎందు, 10 జన్మల ఎందు, 100 జన్మల ఎందు, 1000 జన్మల ఎందు చూస్తాడు. ఎప్పటికీ బుద్ధి మారకపోతే, ఎప్పటికీ నాంతవాణ్ణి నేనంటే, ఈశ్వరుడు ఒక మార్గంలో వాడికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు అంటే, అంతటా నిండి విడీకృతమైపోయినది కదండి పరబ్రహ్మం అంటే, అది మాంసనేత్రం మనకు కనపడదు. మాంసనేత్రం ఈ జగడం ఆడుకుంటూ నాంతవాణ్ణి నేను, నాంతవాణ్ణి నేనంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కన్ను ముందు ధమ్మని చూసేటట్టుగా రావాలి. రావాలంటే ఎలా రావాలి? ముందు జ్యోతి రూపంలో దిగిపోవాలి కిందకి. ఎప్పుడైతే ఒక జ్యోతి రూపం కిందకి దిగిందో కన్ను వెంటనే జ్యోతి స్వరూపం వంక చూస్తుంది. ఇప్పుడు అంతా ఇలా ఉందండి, చీకటిగా లైట్లు వెలుగుతున్నాయండి. గబాల్ అక్కడ ఓపెన్ గ్రౌండ్ లో ఒక పెద్ద వెలుతురు రాసి దిగింది అనుకోండి, మీ అందరూ ఎడు తిరిగిపోతారు. ఇక్కడ అంత వెలుతురని గబాలను తింటారు. అలా ముందు ఒక పెద్ద జ్యోతి స్తంభం దిగింది. ఈ జ్యోతి స్తంభంలోంచి ఇప్పుడు చూడండి ఎలా విడుతోందో పరబ్రహ్మం అంటే, అంతటా నిండినది జ్యోతిగా మారింది. జ్యోతి సాకారమైనది. సాకారమును చూసినప్పుడు వీళ్ళిద్దరిలో శ్రీ మహావిష్ణువు ఊరుకున్నారు. ఆయన ఏమనలేదు, నారాయణి నారాయణ కదండి, వెంటనే తెలుసుకుని ఆగింది అది. చతుర్ముఖ బ్రహ్మగారు రజోగుణ ప్రవృత్తి ఉన్నవాడు, అందుకే ఎరుపు రంగుతో సంకేతిస్తారు ఆయన. ఆయన అన్నారు, ఎవడురా నువ్వు ఇలా కనపడితే నేను భయపడిపోతాననుకున్నావా? నువ్వు నా 2 కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి, నిన్ను ఊరుకుంటానన్నాడు. అంటే ఒకనాడు ఏ స్థితికి వెళ్ళిపోతారంటే, ఈశ్వరుడు ఎవరండి? వాడెవడు? మమ్మల్ని ఏం చేస్తాడు? ఇదిగో మేము పెడుతున్నాం, చెప్పులు ఎట్టి కొడతాం భగవంతుడి మూర్తిని, మమ్మల్ని ఏమైనా చేయమనండి. నేను ఇది ఉట్టినే అన్నాను అనుకుంటున్నారా? అలా చేసిన వారెవరు? భగవంతుడు లేదని బోర్డు కట్టిన వారెవరు? అవి ఎక్కడున్నాయో నేను ఉపన్యాసంలో చెప్పడం ఎందుకు? నాతో మొన్న కంచి వచ్చిన వాళ్ళకి చూపించాను. ఉంటారటువంటి ధూర్తులు కూడా లోకంలో. కాబట్టి ఏమైంది, వాళ్ళు తర్వాత తర్వాత దాని స్థితిని అనుభవించి బాధపడ్డారు. ఉత్తర క్షణం వచ్చేయకపోవచ్చు దాని ఫలితం, కానీ వచ్చినప్పుడు బెంగ పెట్టుకుని కుమిలిపోతావు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో వీడికి ఇంకా బుద్ధి రాలేదు, కాబట్టి ఇప్పుడు దండించాలి. దండించడానికి ఇప్పుడు అది రూపాన్ని మార్చింది, ఘోర రూపాన్ని పొందింది. ఈ క్రమాన్ని చాలా గొప్పగా చూపించారండి మనకి. ఇది కాలభైరవ తత్వము అన్నారు. ఇది నిర్గుణంలో మొదలవుతుంది. అంతటా ఉన్నది మీకు కనపడదు, నిర్గుణంగా ఉంటుంది. అది గుణాన్ని పొందుతుంది, జ్యోతి అయింది, అక్కడతో ఆగలేదు. అది సాకారమైంది, అక్కడతో ఆగలేదు. దాన్నే ధిక్కరిస్తే ఇప్పుడు ఆ బ్రహ్మం ఏమైంది? ఆ బ్రహ్మాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, పార్వతీదేవి చెప్పింది, నువ్వే నాకు తాతవి, నువ్వే నాకు మామవి, నువ్వే నాకు కొడుకువి, ఇన్ని రూపాలు నువ్వు ఉంటావు, ఇన్ని రకాలుగా నీతో నాకు అనుబంధం ఉందండి. ఎందుకని బ్రహ్మము కాబట్టి అది అన్ని అనుబంధాలను పొందుతుంది. నువ్వు ధిక్కరించి ఏదో మాట్లాడితే దాని గురించి. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, అది ఒక ఘోర రూపాన్ని పొందింది. దీన్నే చాలా అద్భుతమైన ప్రక్రియలో మనకి చూపిస్తారు. ఒక్కసారి అటువంటి రూపంతో
పొంది ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపాన్ని అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. జ్యోతిస్వరూపంలో ఆవిర్భవించిన మూర్తిని ఐదవ తలతో ధిక్కరించాడు. నా ఐదు తలలు వాడి ఐదు తలని లెక్క పెట్టాడు. గిల్లే ఐదో తలది. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపాన్ని పొందింది. దిగంబరమై ఐదవ తలని తన గోరితో గిల్లేసింది. అలా గిల్లేసిన రూపం ఏదో అది కాలభైరవ స్వరూపం. ఇప్పుడు గిల్లేస్తే నాలుగు తలకాయలు పట్టుకెళ్లి అమ్మవారి చేతుల కింద పెట్టేశారు బ్రహ్మగారు. పెట్టేసి, ఈశ్వరా పొరపాటున నేను అలా మాట్లాడాను, ఎవరు బ్రహ్మమో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈశ్వరా నేను చేసినటువంటి పొరపాటు మన్నించి ఉదయముడవై నన్ను కాపాడు అని అడిగితే శంకరుడన్నాడు, నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మగారి ఐదవ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నువ్వు ఎంత గొప్పవాడివైనా చతుర్ముఖ బ్రహ్మగారి ఐదవ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుంది. ఈ ఐదవ తలకాయ పుర్రె చేతిలో పట్టుకుని 12 సంవత్సరములు భిక్షాటన చేసి తిన కపాలంలో, అందువల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం పోతుంది. పుట్టేటప్పుడే నీ స్వరూపాన్ని చూసేటప్పటికే లోకమంతా గజగజలాడిపోయింది కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుణ్ణి ధిక్కరించి ఇక్కడ బ్రతుకుతాడో వాడికి ప్రాణోత్క్రమణం అవగానే నువ్వే కనపడవు. దీన్ని భైరవ యాతన అంటారు. హడిలిపోతాడు జీవుడప్పుడు. తనవాడు తనవాళ్ళన్న వాళ్ళని నమ్మి ధిక్కరించాడు కదా, అప్పుడు నువ్వు కనబడదు గానివి. దాన్ని భైరవ యాతన అని పిలుస్తారు. కానీ పాప మర్దనం చేస్తావు. ఎవరు నీ గురించి వింటారో, శివాలయానికి వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి ముందు శిరస్సు ఉంచి నమస్కరిస్తారో వాళ్ళు నన్ను చేరకుండా అడ్డొచ్చిన పాపాన్ని నువ్వు తీసేయి. అలా తీసేసే శక్తి నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ఆమర్దకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నా దేవాలయాలలో నువ్వే సాధారణంగా క్షేత్రపాలకుడవై ఉంటావు. భక్తుల యొక్క పాపాల్ని నువ్వు తినేసి తీసిన వాటిని, నువ్వు పాపాలని తినేసి వాళ్ళని రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అని పేరిస్తున్నాను. ఇహలోకమునందు ఇప్పటి వరకు మేం చేసి ఈశ్వరుడి పట్ల మేం చేసినటువంటి దూషణల ఫలితం ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపచేస్తాడు. అందుకే హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి దేవాలయానికి వెడితే బయటికి వచ్చేటప్పుడు ఒక్కసారి ఒంగోండని ఓ బెత్తం పెట్టి కొడతారు వీటి మీద. భైరవ యాతన అని అది టాప్ అంటుంది ఆ కర్ర. దూరం నుంచే చూసి బాబాయ్ దెబ్బ నొప్పెడుతుందేమో 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 అని ఆఖరికి వెళ్ళి ఆ దెబ్బ కొట్టించుకోవడానికి 5 రూపాయలు కట్టాలి. తెలుసండి, 5 రూపాయలు ఇస్తేనే కొడతారు, లేకపోతే కొట్టరు. పురుషార్థం 5 రూపాయలు ఇచ్చి ఒంగుంటే కొడతారు కర్ర పెట్టి. కొడితే అదేమంత పెద్ద దెబ్బ తగలదు కానీ టాప్ అంటుంది. చప్పుడికి మనం తర్వాత బాబాయ్ అన అయిపోయిందా అని ఇలా ఇలా అంటాం, ఏమీ అవదు. కానీ అక్కడతో పాపాలు పోతాయి. కాబట్టి పాపాలని తీరేస్తావు కాబట్టి నిన్ను ఆవర్ధకుడు అని పిలుస్తారు, పాపభక్షణుడు అని పిలుస్తారు. నిన్ను కాశీక్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు. అందుకే మనకి ఆ క్షేత్ర ప్రవేశం ఇచ్చిన క్షేత్రపాలకుడు కనుక, అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసిన పాపాన్ని దగ్ధం చేశావయ్యా కాలభైరవ అని మహానుభావుడికి ఇక్కడికి రాగానే కాలభైరవ పూజ అని కాశీ నుంచి రాగానే కృతజ్ఞతాభావనతో చేసి ఇన్నాళ్ళు చేసిన తప్పులు ఎలాగో చేశానో ఒక మంచి పని చేస్తానని అన్న సంతర్పణ చేస్తాడు. అందుకే కాశీ సంతర్పణ చేస్తున్నారండి, కాశీ సంతర్పణ చేస్తున్నారండి అంటారు. కాశీ సంతర్పణకి పిలిస్తే తప్పకుండా వెళ్ళి ఆ కాశీ సంతర్పణలో ప్రసాదం తీసుకుని వస్తారు. మనం తిన్నాంగా మూర్తి గారు. కాబట్టి అటువంటి కాశీ సంతర్పణ నీ పేరు మీద చెయ్యబడుతూ ఉంటుంది అని ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తియే ఇప్పటికీ మనకి ప్రతి దేవాలయంలో ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వరాజ్ఞని ఔదలదాల్చి వచ్చిన వాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. భక్తుల పాలిట కొంగు బంగారం. ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వాడి పాలిట భైరవ దర్శనంగా కనపడతాడు, భయంకరంగా కనపడతాడు. మీరు చూడండి, ఎంత గొప్పవాడైనా కావచ్చు అలా వెళ్ళిపోతున్నప్పుడు కుక్క పెద్దగా అరుస్తూ వచ్చి నోరు తెరిచి ఇలా పళ్ళు చూపించింది అనుకోండి, హడిమిపోతాడు. ఇదేంటో కుక్క కరిచేస్తుందో ఏమిటో అని చెప్పేసి. అసలు కుక్క పరిగెత్తుకొచ్చి ఇలా నోరు విప్పేటప్పటికే భయం. మార్నింగ్ వాక్ వెళ్ళే వాళ్ళు అందరూ హ్యాండ్ స్టిక్స్ ఎందుకు పట్టుకెళ్తారనుకుంటున్నారు కుక్కల భయానికి?
కాబట్టి అందుకే మనం స్వరూపమునందు అది రెండు చేస్తుంది యజమానిని రక్షిస్తుంది యజమానికి అప్రీతి చేసేవాణ్ణి కరుస్తుంది అలాగే శివుడి పట్ల మక్కువతో ఉన్నవాడైతే శివుడు ఏమంటాడు మీరు ఆ ఇంటికి వెళ్ళారనుకోండి కుక్క వస్తుంది అనుకోండి చీ నోర్మై కోటేశ్వరరావు వస్తాను దండాలు పైగా తీసుకెళ్ళకండి అంటాడు కోటేశ్వరరావు అరవకూడదు అంటాడు అంటే దానికి ఏమర్థం అవుతుందో అండి మీరు చాలా ఇళ్లలో చూడండి యజమాని వచ్చి గబగబా మిమ్మల్ని పిలిచి మీకు నమస్కారం చేసి రండి 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 అయ్యా మీరు ఇవాళ మా ఇంటికి వచ్చారని లోపలికి తీసుకెళ్తున్నారు అనుకోండి కుక్క వెంటనే తోకూపేస్తూ నడుము ఊడిపోయేటట్టుగా తోకూపేసి మీ దగ్గరికి వచ్చేస్తుంది మా యజమాని ప్రీతి పొందినవాడు నాకు కూడా ప్రీతి పాత్రుడే మరి ఇప్పుడు గేటు దగ్గర చూస్తే అరిచే శత్రువు అని అప్పట్లో నీకు నాకు ఏం ఫ్రెండ్షిప్ నేనేం బిస్కెట్ తెచ్చానా నువ్వు నేను చెలిమి చేశావా అక్కర్లా మా యజమాని నిన్ను పిలిచాడు నేను పిలుస్తున్నాను నువ్వు తప్పు తెలుసుకుని శివానుగ్రహం కోసం శివాలయంలోకి వస్తున్నావు భైరవుడు తోకూపేస్తాడు కాబట్టి ఏం చేస్తాడు మీ పాలిట ప్రసన్నుడైపోతాడు ఇలా మా పాలిట ప్రసన్నుడైపోయాడు భైరవమూర్తి అని చెప్పడానికే ఆయన మెళ్ళో గారెల దండ వేస్తాడు అంటే మాంసం మినుము ఎందు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన్ని మాంసము చేత ఆరాధన చేసినట్టు ఓ గారెల దండ వేస్తారు అది అటు ఇటు వెళ్ళి కింద పడేస్తున్నా గారెలు తింటే తింటుంది లేకపోతే లేదు వేరే విషయం అనుకోండి అందుచేత కాలభైరవ స్వరూపంగా మేము కాశీ వెళ్లి కాలభైరవ దర్శనం చేసుకున్నాం మాకేం బెంగళాన్ని అనిపించుకోవడానికి రక్ష కూడా కట్టుకుంటారు అని అలతాడు ఇంకా మా జోలికి ఎవరు రాలేరు అని తాడు కూడా కడతారు కాబట్టి ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడినది ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు వాళ్ళు సంతోషంగా ఉంటారు.